ప్రొఫెసర్ కాచాయన మేడం, ప్రొఫెసర్ మల్లేశ్వరి మేడం, బ్రదర్ ఖాదర్ మొయితీన్, నిర్వాహకులు అందరూ, అందరికీ నమస్కారం. మొదటిసారిగా కొంత భయంతో మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. ఈ పార్టిసిపెంట్స్లో చాలామంది ఉద్దండులు ఉన్నారు. వాళ్ళందరి ముందు దాదాపు ఒక 2.5 వేలు పైగా ఉన్న సాహిత్య సిద్ధాంతాల చరిత్రని ఒక గంట, గంటన్నరాల గంటంబావులో మీ ముందు పెట్టడం అనేది అంత సులభమైన పని కాదు, మీ అందరికీ తెలుసు నాకంటే బాగా. కానీ ఊరినే ఒక రేఖ మాత్రం అంటారు, అట్లా కొన్ని కీలకమైన విషయాల్ని మాత్రమే స్పృశించి ఒక ఒక అవుట్లైన్ లాంటి దాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. నాకున్న ఇంకో సమస్య ఏంటంటే, నేను రాసుకున్న పాయింట్స్ కానీ నోట్స్ కానీ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంది. అక్కడక్కడ దాన్ని నేను చూసుకొని తర్జుమా చేసుకొని మీకు చెప్పాల్సి ఉంటుంది. అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ లాగా ఉంటాయి. ఈ ప్రజెంటేషన్ ఒక నేరేటివ్ లాగా, ఒక కథనంలాగా రావటం కష్టం, అయినా ప్రయత్నం చేస్తాను. చాలా కీలకమైన వ్యక్తులు, చాలా కీలకమైన సిద్ధాంతకర్తలు, విమర్శకులు గురించి మాత్రమే మాట్లాడతాను. సాహిత్య విమర్శలో క్యానన్స్ అంటారు, ఒక నిర్దిష్టమైన దృక్పథంతో, అది హేతువాద, అహేతుక, శాస్త్రీయ, శాస్త్రీయ పారామీటర్స్తో సంబంధం లేకుండా వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని మీ ముందు స్థూలంగా ఉంచే ప్రయత్నం చేయటానికి నేను ఒక ప్రాతిపదిక ఎంచుకున్నాను, అది మీ ముందు ఇప్పుడు పెడతాం. నిజానికి సాహిత్య సిద్ధాంతం, సాహిత్య విమర్శ సాహిత్యం నుంచి వేరుగా ఉండే వీలు లేదు. సాహిత్యంతో పాటే సాహిత్య సిద్ధాంతం, సాహిత్య విమర్శ రెండూ ప్రయాణిస్తూ వచ్చాయి. అందుకే సాహిత్య సిద్ధాంతం అనేది రచయిత ఒక రచనని రాయటానికి పూనుకున్నప్పుడు అతనికి తెలియకుండానే సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి స్థితి పట్ల, సామాజిక సంఘర్షణ పట్ల, సామాజిక శక్తుల పట్ల, వాటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల పట్ల, వాటి గురించి తను తీసుకోవాల్సినటువంటి వైఖరి పట్ల అచేతనంగానే రైటర్కి ఒక దృక్పథం అనేది ఉంటుంది. అది రచయిత సృజనాత్మకంగా ఆలోచించి తన రచనలో ప్రతిబింబజేస్తాడు. దాన్ని చదివిన పాఠకుడే విమర్శకుడు. ఈ పాఠకుడికి 2 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒకటి, కేవలం ఒక చిత్రాన్నో, ఒక నవలనో, ఒక కథనో చూసినప్పుడు తను సహానుభూతి చెంది ఆహా బాగా రాశాడు అని అనుకునేటువంటి ఒకటి అయితే, రెండవది కొన్ని సిద్ధాంతాల, కొన్ని అవగాహనల, కొన్ని మెథడాలజీస్ యొక్క ప్రేరణతో ఆ సాహిత్యంలో వ్యక్తీకరించిన విషయాల పట్ల వైఖరి తీసుకుని దాన్ని, దాంట్లోని మంచి చెడ్డల్ని విమర్శకి పెట్టేటువంటి పద్ధతి ఒకటి. ఈ మొత్తం యాక్టివిటీలో, అంటే రచయితగా రాయటంలో, పాఠకుడిగా స్పందించటంలో, విమర్శకుడిగా విశ్లేషించటంలో, అన్నిటిలోనూ అచేతనంగా పనిచేసేటువంటి ఒక సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. అది రాసే వ్యక్తికి, విమర్శించే వ్యక్తికి, లేకపోతే స్పందించే వ్యక్తికి అన్ని సందర్భాల్లో చేతనాపూరితమైన అవగాహన దాని గురించి ఉంటుందని అనుకోలేనప్పటికీ అది ఉండటం అనేది మాత్రం సహజం, దాన్ని మనం విస్మరించలేము.
కాబట్టి సాహిత్య విమర్శ అవసరం ఎందుకు వస్తుంది? సాహిత్యం చదువుతున్నాం కదా, దాన్ని మనం అనుభవిస్తున్నాం కదా. మళ్ళీ ఈ సాహిత్య విమర్శకుడు అనేవాడు ప్రత్యేకంగా అతని యొక్క రిలవెన్స్ ఏంటి, అతను అదనంగా చెప్పేటి ఏంటి అనేది ఒకటి మన ముందుకు వచ్చేటువంటి ప్రశ్న. అంటే మనం చూసిన ఒక చిత్రము, మనం చదివిన ఒక పుస్తకము పూర్తిగా అర్థమైంది అని చెప్పడానికి ఆస్కారం లేదు. అంటే పూర్తిగా అర్థమైంది అనే అవకాశం కనుక ఒక వాచకం ఒక పుస్తకం మనకి ఇస్తుందంటే ఆ పుస్తకం గొప్ప సాహిత్య లక్షణాన్ని కలిగి లేదేమో అనే సందేహం నాకు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి సాహిత్య విమర్శకుడు అనేవాడు సాధారణ అవగాహనకి అందనటువంటి అంశాలు పుస్తకాల్లో ఉన్నప్పుడు ఆ అసాధారణమైనటువంటి అవగాహనని బయటపెట్టి దాన్ని విపులీకరించి పాఠకుడికి పరిచయం చేసేటువంటి అవసరం ఎప్పుడు కూడా సాహిత్యంలో ఉంటుంది. చాలా పుస్తకాలు ఎంత గొప్పగా రాయబడినప్పటికీ అది కమ్యూనికేట్ చేయలేనప్పుడు, పాఠకుడికి రీచ్ కాలేనప్పుడు అవి మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉంది. సాహిత్య చరిత్రలో చాలా సంఘటనలు మనకి దీనికి ఉదాహరణలుగా ఎగ్జాంపుల్స్గా నిలుస్తాయి. ఇంగ్లీష్లో జాండ్ అనే ఆయన దాదాపు షేక్స్పియర్కి కొంతకాలం తర్వాత అద్భుతమైనటువంటి అధిభౌతిక కవిత్వం మెటాఫిజికల్ పోయిటరీ అనేది రాశాడు. కానీ 300 సంవత్సరాల పాటు అతన్ని ఎవరూ సాహిత్యంలో పట్టించుకోలేదు. అతని సాహిత్యం యొక్క విశిష్ట లక్షణాలని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఆయన ఒక రకంగా విస్మరణకి గురయ్యాడు. అటువంటి సందర్భంలో ఈ 20వ శతాబ్దంలో ఈ ముందు శతాబ్దంలో టిఎస్ ఎలియట్ మెటాఫిజికల్ పోయిట్స్ అని ఒక వ్యాసం రాశాడు. దాంట్లో ఈ జాన్డన్ యొక్క గొప్పతనం ఏంటి, ఆనాడున్నటువంటి సామాజిక అవగాహనని, ఆనాడున్నటువంటి అనేక రకాల భావనల్ని చాలా ప్రయోగాత్మకంగా కవిత్వంలో ఆయన ఎలా ఆవిష్కరించాడు, ఆయన కూడా ఊహించలేనటువంటి కొన్ని కొత్త లిటరరీ టెక్నిక్స్ని, పొయిటిక్ టెక్నిక్స్ని టిఎస్ ఎలియట్ ఎక్స్పోజ్ చేసి ప్రపంచం ముందు ఉంచిన తర్వాత సాహిత్యంలో జాండన్ని చదవటం మొదలైంది. ఆ తర్వాత ఇక జాండన్ ఎంత గొప్ప పోయిట్ అనేది ప్రపంచానికి పరిచయం అయింది. ఇవాళ కవిత్వంలో ముఖ్యంగా ఇంగ్లీష్ కవిత్వంలో ఒక నెగ్లెక్ట్ చేయటానికి వీలైనటువంటి కవిగా జాండన్ మిగిలిపోయాడు. అంటే వీటి వెనక టిఎస్ ఎలియట్ కృషి లేదంటానికి లేదు. అలా చాలా సందర్భాల్లో విస్మరణకి గురైనటువంటి చాలామంది రచయితల్ని సాహిత్య విమర్శ సాహిత్య సిద్ధాంతాలు వేరువేరు కారణాల వల్ల వాళ్ళు చూస్ చేసుకున్నప్పటికీ టిఎస్ ఎలియట్ చాలా స్పష్టంగా తన కవిత్వాన్ని లెజిటిమైట్ చేసుకోవటానికి జాండన్ని రంగం మీదకి తీసుకొచ్చినప్పటికీ ఆ జాండన్ యొక్క గొప్పతనం అనేది అతను రాసినటువంటి విమర్శ వల్ల ప్రపంచానికి తెలిసింది. అందువలన సాహిత్య విమర్శ అనేది చాలా సందర్భాల్లో ముఖ్యంగా తెలుగు సమాజంలో, నేను దాని చివరిలో మాట్లాడతాను, సాహిత్య విమర్శ అనే దానికి అంత గౌరవం లేదు. నిజానికి అద్భుతమైనటువంటి విమర్శకులు మనకున్నారు, అద్భుతమైనటువంటి సాహిత్య విమర్శ రచనలు చేశారు, కానీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రస్తుతం కాదు. సో వాస్తవానికి సాహిత్య విమర్శ అనేది ఒక వాచకాన్ని చదివే పద్ధతిని మన ముందుంచుతుంది. అంటే ఒక వాచకం అనేది రకరకాల అర్థాలని స్ఫురింపజేస్తుంది. స్థూలంగా చెప్తే వాచకం అనేది భాషతో నిర్మించేటువంటి ఒక సంకేత వ్యవస్థ. భాషలో పదాలు అనేవి సంకేతాలు. ప్రతి సంకేతానికి నానార్థాలు ఉంటాయి. సంకేత సాహిత్యంలో ముఖ్యంగా సాహిత్య భాషని, మామూలుగా మనం కమ్యూనికేట్ చేసుకునేటువంటి భాషని స్థూలార్థంలో చాలా పాజిటివ్ అర్థంలో విడగొట్టాల్సి ఉంటుంది. అలా విడగొట్టినప్పుడు సాహిత్యంలో భాష యొక్క ఆపరేషన్ అనేది, భాష యొక్క ఫంక్షన్ అనేది నార్మల్ రోజువారీ వ్యవహారంలో మనం ఉపయోగించే భాషలాగా ఉండదు. సాహిత్యంలో భాష ఎక్కువ సందర్భాల్లో ప్రతీకాత్మకంగానే ఉంటుంది. అంటే పదం ఒక ప్రతీక అయితే
ప్రతి పదానికి బహుళ అర్థాలు ఉంటాయి. ఎలా అంటే ఉదాహరణకి పెన్ను అనే ఒక వస్తువుని మనం తీసుకుందాం. ఈ పెన్ను అనేది సాధారణ భాషలో కేవలం రాయటానికి ఉపయోగించే ఒక పరికరం. కానీ సాహిత్యంలో కత్తి కంటే కలం గొప్పదని మనోళ్ళు చాలా అసర్టివ్గా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎలా గొప్పది? భౌతికంగా కాదు, ప్రతీకాత్మకంగా కత్తి కంటే కలమే గొప్పది. అంటే అక్కడ కలం అనేది ఒక రచనకి, ఒక రచయితకి, ఒక సృజనకి, ఒక సృజనకారుడికి, ఒక సృష్టికి సింబల్గా నిలుస్తుంది. అంటే అక్కడ రాయబడే, రాయటానికి ఉపయోగించే ఒకనొక భౌతిక వస్తువు పెన్ అనే మాటకి అక్కడ అర్థం కాదు. అక్కడ ఇందాక చెప్పిన నాలుగైదు అర్థాలు ఉంటాయి. అందువల్ల సాహిత్యంలో భాషని నిర్దిష్టంగా కనుక కుదించినట్టయితే, ఇదే దీని అర్థమని కనుక మనం నిర్ధారించినట్టయితే, ఆ సాహిత్య వాచకం అనివార్యంగా చచ్చిపోతుంది. కాబట్టి పాఠకుడు ఎప్పుడు కూడా రకరకాల సందర్భాల్లో తానున్నటువంటి సామాజిక సందర్భం, తానున్నటువంటి స్థితి, మానసిక స్థితి అన్నీ కూడా ఒక రచనని చదవటంలో ఉపయోగపడదు. కాబట్టి సాహిత్యానికి ప్రతి పాఠకుడు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు, లేదా ఒక రకంగా అర్థం చేసుకుంటాడు. చాలా పుస్తకాలు ఒక వ్యక్తి కాకుండా నలుగురు, ఒక పుస్తకాన్ని నలుగురు చదివినప్పుడు నాలుగు రకాల అర్థాన్ని వాటికి ఆపాదించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కల్చరల్ ఫామ్స్కి ఇది వర్తిస్తుంది. ఒక సినిమా కూడా నలుగురు వ్యక్తులు వెళ్ళి బయటకు వచ్చి నాలుగు రకాలుగా చెప్తారు. దీనికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి సంకేతాల వివరణ, వాళ్ళు ఇచ్చుకున్నటువంటి తీరు అనివార్యంగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకే హెరాక్లిటస్ అనే ఒక కవి విమర్శకుడు, యాత్రా రచన రచయిత, హెరాక్లిటస్ అనే ఒక గ్రీకు తాత్వికుడు, చాలాగా మనకందరికి పరిచయమైన వాక్యమే, ఒకే కాల్ని నదిలో రెండు సార్లు పెట్టలేమంటాడు. దాని అర్థం మనకు తెలుసు, నేను వివరించక్కర్. దీన్ని ప్రముఖ కవి విమర్శకుడు యాత్రా రచయిత లూయీ బోరిస్ ఏమన్నాడంటే, ఏ టెక్స్ట్ టు ఈజ్ ద ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ హెరాక్లిటస్ అన్నాడు. అంటే ఒక పుస్తకాన్ని ఒకే రకంగా చదవటం అనేది, ఒక నదిలో ఒకసారి కాలు, రెండోసారి కాలు పెట్టవట కుదరదు. ఎందుకంటే రెండోసారి కాలు పెట్టి తీసిన తర్వాత ఆ నీళ్ళు అక్కడ లేనట్టుగానే మనం ఒక వాచకాన్ని ఒకే రకంగా రెండు సార్లు చదవటం కుదరదు అనేది బోరిస్ భావన. ఎందుకంటే మనం ఉన్నటువంటి సందర్భం, మన అవగాహన స్థాయి, మన మానసిక స్థితి ఇవన్నీ కూడా ఆ వాచకానికి మన అర్థాన్ని నిర్మించడంలో అనివార్యంగా ప్రభావితం చేస్తూ ఉంటాం. అందువల్ల మనం ఒకప్పుడు చాలా పనికిమాలిన పుస్తకం అనుకున్నది కొంతకాలం తర్వాత చాలా అద్భుతంగా అనిపించవచ్చు. చాలా అద్భుతంగా అనిపించిన పుస్తకం చాలా పనికిమాలిన పుస్తకంగా కూడా అనిపించవచ్చు. అందువల్ల పుస్తకం అనేది కూడా ఆ హెరాక్లిటస్ చెప్పినటువంటి నది లాంటిదే, దాన్ని ఒకే రకంగా రెండుసార్లు చదవటం కుదరదనేది అతని అభిప్రాయం. నిజానికి గొప్ప సాహిత్యం అంతా కూడా ఎందుకు ఇంకా మిగిలి ఉంది? షేక్స్పియర్ కానీ, లేకపోతే కాళిదాసు కానీ, లేకపోతే మహాభారత వ్యాసుడు కానీ, లేకపోతే ఈ రామాయణాన్ని రాసినటువంటి కవి కానీ, వాల్మీకి కానీ, ఎవరైనా కూడా మళ్ళీ 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 చదవబడుతున్నారంటే, మళ్ళీ మళ్ళీ వాళ్ళ పుస్తకాలు చదువుతున్నాయంటే వాటిలో అర్థం ఎగ్జాస్ట్ కాలేదు, వాటి యొక్క అర్థం అంతం కాలేదు, నిరంతరం మనం దాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నాం. కాబట్టి రచయిత అనేవాడికి ఎప్పుడు మరణం ఉండదంటే, ఆ రచన నిరంతరం కొత్త కొత్త అర్థాలని స్ఫురింపజేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ రచనకి ఒక సార్వకాలీనత, లేకపోతే ఎక్కువ కాలం అది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక రచన పూర్తి అర్థాన్ని ఇవోక్ చేసి మనకి అర్థమైపోయింది అని అనుకున్నామో ఆ రచన మనం ఏమాత్రం ఇన్స్పైర్ చేయదు. షేక్స్పియర్ నాటకాలు 16వ శతాబ్దం నుంచి 500 సంవత్సరాల తర్వాత కూడా జనం చదువుతూ ఉన్నారు. ప్రతి సందర్భంలో ఇప్పటికీ రోజుకి 2000 చోట్ల షేక్స్పియర్ నాటకాలు వేస్తున్నారు, రోజుకు 2 కొత్త పుస్తకాలు వస్తూ ఉన్నాయి, నెల నెల షేక్స్పియర్ డ్రామాల మీద పత్రికలు వస్తూ ఉన్నాయి, 2000 మంది రచయితలు రోజు షేక్స్పియర్ మీద రాస్తూ ఉన్నారు. ఇంత చేసి ఆయన రాసింది 38 39 నాటకాలు. అంటే ఏం రాస్తూ ఉన్నారు వీళ్ళంతా? అంటే ప్రతి సందర్భంలో ప్రతి రచయిత తన యొక్క షేక్స్పియర్ని డిస్కవర్ చేస్తూ ఉన్నాడు, తాను అర్థం చేసుకున్న షేక్స్పియర్ని ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
ఇవన్నీ కూడా షేక్స్పియర్ని పట్టుకొచ్చి ఏ సార్ మీరు ఇలా అర్థం చేసుకున్నారా అంటే అది నాకు తెలియదు అంటాడు షేక్స్పియర్. వాల్మీకి అదే చెప్తాడు, వ్యాసుడు కూడా అదే చెప్తాడు. అందువల్ల సాహిత్య విమర్శకుడు అనివార్యంగా చేస్తుందంటే చేసేటువంటి పని ఏమంటే తనదైన అర్థాన్ని వాచకానికి ఇస్తూ ఉన్నాడు. అలా ఇవ్వటం వల్లే ఇంకా షేక్స్పియరు వాల్మీకి వ్యాసుడు కాళిదాసు బతుకున్నారు. లేకపోయినట్టయితే వాళ్ళు చాలా సహజమైన మరణాన్ని ఇప్పటికే పొందుండేవాళ్ళు. అందువల్ల విమర్శకుడు అనేవాడు సాహిత్యంలో ఒక గొప్ప రచనని నిలబెట్టేటువంటి పాత్ర, చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాడు. చూడండి, షేక్స్పియర్ హామ్లెట్ ఎప్పుడో 16th సెంచరీలో రాస్తే ఇప్పటికీ దాన్ని మొత్తం నాకు అర్థమైంది అనేటువంటి ఫూల్ ఇంకా మనకి ఎదురుపడలేదు. ఒక రచన మొత్తం నాకు అర్థమైంది అని చెప్పగలిగేటువంటి ధైర్యం జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చేసేటువంటి ప్రయత్నం కాదు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, లిటరేచర్ అనేది బేసిక్గా, సాహిత్యం అనేది బేసిక్గా ఒక రకమైనటువంటి ఎనిగ్మాటిక్ క్వాలిటీ ఉంటుంది. ఇంగ్లీష్లో ఎనిగ్మా, మిస్టరీ అనే రెండు పదాలు ఉంటాయి. మిస్టరీ అనేది ఏ రోజైనా సరే మనం తెలుసుకోవచ్చు. బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది వాళ్ళు మనం ఎక్స్ప్లోర్ చేస్తాం, దానికి రీజన్స్ చెప్తా ఉన్నాం. కాబట్టి అలాంటి మిస్టరీస్ యూనివర్స్లో చాలా ఉన్నాయి. వాటిని అన్నిటినీ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం. చాలా కారణాలు వాటికి, అవి అలా ఎందుకున్నాయో మనం వివరించగలుగుతూ వచ్చాం. ఎనిగ్మా ఏంటంటే దాన్ని వివరించవచ్చు కానీ అదే అర్థం అంటానికి ఆస్కారం ఉండదు. ఉదాహరణకి మొనాలిసా పెయింటింగ్. ఎప్పుడో 16వ శతాబ్దంలో లియోనార్డో డావిన్సీ గీసినటువంటి ఆ చిత్రాన్ని గురించి 500 సంవత్సరాల తర్వాత కూడా కళా విమర్శకులు వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఏమిటి ఆ మొనాలిసా నవ్వు యొక్క అర్థం అంటే, నేను ఒకటి చెప్తాను, ఆయన ఒకటి చెప్తాడు, మీరు ఒకటి చెప్తారు, ప్రతిదీ కూడా కావచ్చు 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 అనుకుంటా పోవటమే తప్ప అవును అనే నిర్ధారణ, మొనాలిసా నవ్వుకి ఇదే అర్థం అని నిర్ధారణ పోదు. కాబట్టి ఇది ఎనిగ్మాటిక్ క్యారెక్టర్. ఎనిగ్మా కూడా మిస్టరీ. ఆ మిస్టరీని అల్టిమేట్గా అన్రావెల్ చేయటాన్ని, అల్టిమేట్గా వివరించడాన్ని సాధ్యం కాదని చెప్పడం ఆ పదం యొక్క లక్ష్యం. కాబట్టి లిటరేచర్ అనేది బేసిక్గా, గొప్ప లిటరేచర్ బేసిక్గా, మంచి సాహిత్యం లేకపోతే గొప్ప సాహిత్యం బేసిక్గా ఈ ఎనిగ్మాటిక్ క్వాలిటీ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి దాన్ని, ఆ ఎనిగ్మాని ఛేదించడానికి సాహిత్య విమర్శ అనివార్యంగా అవసరం అవుతుంది. కాబట్టి సాహిత్య విమర్శ లేకుండా సాహిత్యం సర్వైవ్ అవుతుందా అంటే పూర్తిగా కాదని చెప్పలేం, పూర్తిగా అవుతుందని కూడా చెప్పలేం. కాబట్టి రెండు కూడా సమాంతరంగా ప్రయాణించినప్పుడు సాహిత్యానికి ఒక రకమైనటువంటి బలం వస్తుంది. అందువల్ల గొప్ప సాహిత్యం అంతా కూడా ఇప్పటికీ నిలబడి ఉండటానికి స్పష్టంగా చెప్పగలిగినటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, దాని చుట్టూ రాయబడినటువంటి విమర్శ, దాని చుట్టూ క్రియేట్ చేయబడినటువంటి విమర్శ, దాని చుట్టూ డెవలప్ అయినటువంటి సాహిత్య సిద్ధాంతాలు. ఇక్కడ చాలామంది తాత్వికులు, చాలామంది సైంటిస్టులు, చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ సాహిత్య విమర్శలో కానీ సాహిత్య విశ్లేషణలో కానీ చాలా కొత్త పదాలని వాళ్ళు అందించటం వలన రచయితలు కూడా ఊహించలేనటువంటి అర్థాలని సాహిత్యంలో గుర్తించి వాటిని మన ముందు ఉంచడానికి ప్రయత్నించారు. కాబట్టి సాహిత్య విమర్శ సాహిత్యం యొక్క అంతిమ మూలాలు ఏమిటి, ఎక్కడ నుంచి సాహిత్యం రాయబడతా ఉంది, ఒక రచయిత ఒక రచన చేసినప్పుడు దానికి ఉన్నటువంటి మూలాలేంటి, ఆయన అలా ఎందుకు ఆలోచించాడు, అంతకంటే భిన్నంగా ఎందుకు ఆలోచించిపోయాడు, ప్రతి సందర్భంలోనూ ఒకనొక ఇంటలెక్చువల్ క్లైమేట్ అనేది ఉంటుంది, ఆ ఇంటలెక్చువల్ క్లైమేట్ని ఏదో స్థాయిలో దాటి రచయిత రచన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక గొప్ప రచనని అసెస్ చేసేటప్పుడు ఆ రైటర్ ఆ ఇంటలెక్చువల్ క్లైమేట్ని జస్టిఫై చేశాడా, లేకపోతే అంతకంటే కొంత ముందు ఆలోచించి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేశాడా అనే విషయాన్ని మనం సాహిత్య విమర్శ ద్వారా చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక రచయితన అలాగే ఎందుకు చేశాడు, ఆ రోజు ఉన్నటువంటి సామాజిక తాత్విక మూలాల్లో ఆ మాత్రమే ఆయన ఆలోచించగలిగాడా, దాన్ని బయటి ఆలోచించగలిగాడా. షేక్స్పియర్ గురించి చెప్తా, కార్ల్ మార్క్స్ చాలా స్పష్టంగా చెప్పాడంటే, ఆ రోజు ఉన్నటువంటి మధ్యతరగతి వర్గానికి డబ్బు గురించి అవగాహన కంటే షేక్స్పియర్కి మంచి అవగాహన ఉంది. మనుషుల సంబంధాల్లో, మానవ సంబంధాల్లో డబ్బు ప్లే చేసేటువంటి పాత్ర గురించి షేక్స్పియర్కి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కంటే కూడా మంచి అవగాహన ఉంది అని మార్క్స్ లాంటి వాళ్ళే చెప్పారు. అలా ఒక సాహిత్య
టెక్స్ట్ని విశ్లేషించేటప్పుడు ఆ రచయిత యొక్క మూలాల్ని ఆయన ఆలోచన తీరుని అందులోటువంటి ఒక అభ్యుదయ అంశని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆ ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం వెలికి తీసేటువంటి ప్రయత్నం సాహిత్య విమర్శ చేస్తుంది. తద్వారా విమర్శకుడు ఏం చేస్తాడంటే శ్రీశ్రీ చెప్పినట్టుగా ప్రతి సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది, ఆ చరిత్రకు ఒక పరిణామం ఉంటుంది, ఆ పరిణామానికి ఒక వేగం ఉంటుంది. ఈ పరిణామం వేగవంతం చేయటంలోనే రచయిత పాత్ర ఉంటుందని శ్రీశ్రీ చెప్పాడు. నిజానికి ఆ రచయిత ఆ పరిణామాన్ని వేగవంతం చేశాడా లేకపోతే దాన్ని తిరోగమన వైపు నెట్టే ప్రయత్నం చేశాడా? అతను ఆ రోజు ఉన్నటువంటి సామాజిక శక్తుల సంఘర్షణలో చరిత్ర ముందుకు పోయేందుకు దోహదం చేశాడా లేదా అనే విషయాన్ని ఒక విమర్శకుడు తన దగ్గర ఉన్నటువంటి పరికరాలని అప్లై చేసి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి లేదా దాన్ని వివరించడానికి సాధ్యపడుతుంది. అందువలన సాహిత్య విమర్శకి అనివార్యత చాలా ఉంటుంది. అలాగే ఒక సంస్కృతిలో సాహిత్యాన్ని మనం విశ్లేషించేటప్పుడు ఆ విశ్లేషణ మనమేంటో తెలియజేస్తుంది. అలాగే సాహిత్యంలో సమాజంలో సాహిత్యం నిర్వర్తించాల్సినటువంటి పాత్ర ఎలాంటిది, నిజానికి సాహిత్యానికి అంత శక్తి ఉందా లేదా, ఫలానా టెక్స్ట్ ఆ సాహిత్య పాత్రని పోషించిందా లేదా అనేది కూడా సాహిత్య విమర్శకుడే మనకి చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆ రోజు ఉన్నటువంటి సామాజిక సంఘర్షణల వైపు ఒక రచయిత ఏ వర్గం వైపు, ఏ బృందం వైపు, ఏ తరహా ఎమోషన్ని అతను ఆవిష్కరించాడో కూడా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ సాధ్యాసాధ్యాలు అన్నీ కూడా అఖండాలు కాదు, అబ్జల్యూట్ కాదు. ఒక సందర్భంలో ఒకటి నిజం కావచ్చు, ఒకటి అబద్ధం కావచ్చు. కానీ రైటర్ అనేవాడు జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసినట్టుగానే ఒక విమర్శకుడు కూడా ఆ వాచకం మీద తన రిఫ్లెక్షన్స్ని విమర్శ రూపంలో అందిస్తాడు. ఈ రిఫ్లెక్షన్స్ చాలా సందర్భాల్లో మనకి సాహిత్య చరిత్ర చూస్తే రచయిత కూడా ఊహించినటువంటి సంఘటనలు మనకి కనిపిస్తాయి. అందువలన సాహిత్యంలో ఒక అర్థం ఉంది, విమర్శకుడు వెళ్ళి దాన్ని తీసి బయటికి తీసి ప్రపంచానికి చూపించాలి అనేటువంటిది ఎప్పుడూ కరెక్ట్ కాదు. సాహిత్యంలో చాలా అర్థాలు ఉన్నాయి, నానా అర్థాలు ఉన్నాయి. ఒక వాచకం ఒక నిర్దిష్ట అర్థాన్ని కాకుండా ఒక పాక్షిక అర్థాన్ని ఒక రచయితకి ఇస్తుంది, ఇంకొక విమర్శకుడు ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. అందువల్ల ఒకే పుస్తకాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించి మనకి చూపించారు. ఈ వ్యాఖ్యానాలు చాలా సందర్భాల్లో విమర్శకులు రైటర్లు రాసిన వాళ్ళు కూడా షాక్ అయ్యేటువంటి సందర్భాలు కూడా మనకి కనిపిస్తాయి. అందువల్ల విమర్శలో టెక్స్ట్లో ఒక అర్థం ఉంది దాన్ని పట్టుకొని విమర్శకుని అడగటం కానీ నువ్వు ఇదెందుకు చూడలేదు అని అడగటం కానీ కూడా కరెక్ట్ కాదు. తను చూసిన డైమెన్షన్ ఒక యాంగిల్ తను చూసిన డైమెన్షన్లో తనకు అవగాహనని తనకైనటువంటి అవగాహనని రచయిత విమర్శకుడు పాఠకుల ముందు ఉంచుతాడు. ఇక్కడ పాల్ రికాన్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒక సాహిత్య విమర్శ గురించి ఒక అనెక్డోట్ ఇస్తాడు, బైబిల్ రిఫరెన్స్లో ఇస్తాడు. ఆయన ఏమంటాడంటే బైబిల్లో ఒక కథ, లాజరస్ అనే వ్యక్తి చనిపోతాడు, అతని దగ్గర అతని తల్లి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, గుండెలు బాదుకుంటూ ఉంటాడు. జీసస్ క్రైస్ట్ అటు వెళ్తూ ఉంటాడు, వెళ్ళినప్పుడు ఆమెను చూస్తాడు. కారణం అడిగితే ఇలా కొడుకు చచ్చిపోయాడు, ఆయన కొడుకు కోసం ఆమె ఏడుస్తూ ఉంది అని అంటే జీసస్ చలించిపోయి లాజరస్ గెటప్ అంటాడు, లాజరస్ గెటప్ అంటాడు, లాజరస్ గెట్స్ అప్. లాజరస్ లే అనగానే జీసస్ పిలిచాడు కదా, లాజరస్ పైకి లేస్తాడు. దీన్ని ఉదాహరించి పాల్ రికా ఏమంటాడంటే విమర్శకుడు కూడా తనవైనటువంటి ఒక నిర్దిష్ట సందర్భంలో వాచకం నుంచి ఈ అర్థాన్ని తీస్తాను అని అంటే ఆ అర్థం సాహిత్యం నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లాజరస్ ఎలా అయితే లేచాడో జీసస్ యొక్క పిలుపుకి, విమర్శకుడు కూడా ఆ జీసస్ను లేపినట్టుగా ఆ నిర్దిష్ట వాచకంలో ఒక అర్థాన్ని ముందుకు తీసుకోవచ్చు. చాలా ప్రోగ్రెసివ్గా అనిపించే ఒక రచయితలో చాలా రిగ్రెసివ్గా ఉండే చాలా తిరోగమన సంబంధమైన భావజాలన్నీ తీసిన వాళ్ళు మనకు ఉన్నారు. అది మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కొంత ఇంపార్షియల్గా చూసినప్పుడు మనకి అవి అర్థమవుతుంది. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని మహాప్రస్థానం అనేది ఒక రిలీజియస్ కనోటేషన్లో వ్యాఖ్యానించి అర్థాన్ని లాగిన విమర్శకులు తెలుగు సమాజంలో ఉన్నారు. అవి మన ముందే కనపడుతున్నాడు ఖాదర్ మొహిద్దీన్ ప్రపంచం మొత్తం ఎలా చేసేసిన చలనలో ఉన్నటువంటి ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ని ఎక్స్పోజ్ చేసిన సందర్భం మనం చరిత్రలో చూసాం.
అందువల్ల సాహిత్యానికి నిర్దిష్టత అనేది చాలా కష్టం. ఇంకో సందర్భంలో రోలా బార్త్ అనే ఒక ఫ్రెంచ్ క్రిటిక్, అది చాలా పాపులర్ అయితే మీరు అంతా చదివే ఉంటారు, డెత్ ఆఫ్ ది ఆథర్ అని ఒక పుస్తకం రాసిన తర్వాత రచయిత అనేవాడు ప్రతీకాత్మకంగా మరణిస్తాడు. రచయిత అనేవాడు మన దగ్గర లేడు కాబట్టి అది ఎప్పుడైతే పుస్తక రూపంలో వచ్చిందో ఆ రచనకి రచయితడికి మధ్య ఉన్నటువంటి ఆ అంబెలికల్ కార్డ్ అనేది కట్ ఆఫ్ అయిపోతే తెగిపోతుంది. కాబట్టి రచయిత నుంచి ఆ టెక్స్ట్, ఆ పుస్తకం ఒక ప్రత్యేకమైన అస్తిత్వంలోకి వస్తుంది. ఇక రచయిత వచ్చి నేను ఇది రాశాను, నేను చెప్పింది అది, ఇది నేను చెప్పింది ఇది కాదనేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి ఒక రచన ముగిసిన తర్వాత అది పాఠకుడి చేతిలోకి వస్తుంది, అది విమర్శకుడి చేతిలోకి వస్తుంది. విమర్శకుడికి వ్యాఖ్యానానికి బోల్డ్ అంత స్వేచ్ఛ ఉండదు. దీన్నే టెక్స్చువల్ డెమోక్రసీ అంటున్నారు ఇవాళ కాంటెంపరీ విమర్శలో. కాబట్టి ఆ టెక్స్చువల్ డెమోక్రసీని ఉపయోగించుకొని ఆ రచయిత లేకపోతే ఆ విమర్శకుడు లేకపోతే ఆ పాఠకుడు తమకి తోచిన అర్థాన్ని ఆపాదించేటువంటి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి భాష అవకాశం ఇస్తుంది. ఈ సందర్భంలో నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తాను. పాల్ అపోలోనే అని ఒక ఫ్రెంచ్ పోయెట్, ఒక ఎర్లీ మార్నింగ్ ఓ పోయం రాశాడు. సర్రియలిస్ట్ పోయెట్, మీరు తినే ఉంటారు, శ్రీశ్రీ కూడా ఎక్కడ రిఫర్ చేశాడు. ఒక పొద్దున్నే ఒక పోయం రాశాడు. పోయం రాసి ఆ పోయం చదువుకున్నాడు. చదువుకుంటే అతనికి అర్థం కాల, ఏంటి ఈ పోయం అర్థం ఏంటో కాల. మనం రాసింది మనకు అర్థం కానప్పుడు ఆ డిస్టర్బెన్స్ మనం భరించలేము, రైట్? కాబట్టి దీని అర్థం ఏంటో అని చదివి ఎన్నిసార్లు ఏదైనా తనకు అర్థం కావట్లేదు. సరే ఇది ఇలా లాభం లేదు అని ఒక విమర్శకుడు ఫ్రెండ్ అతనికి ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేశాడు. సరే ఇలా పొద్దున్నే పోయం రాశాను, చాలా బాగున్నట్టుంది కానీ చదివితే ఏం అర్థం కావట్లేదు, ఎలా ఏమైనా వచ్చి దీని అర్థం చెప్తావా అన్నాడు. వై నాట్ అని చెప్పి ఆ విమర్శకుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పోయం చదివి ఆయనకు అర్థం చెప్పాడు. అర్థం చెప్తే ఆయన చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాడు. ఆయన ఉద్దేశించాడా లేదా అనేది సెకండరీ, కానీ ఈ విమర్శకుడు మాత్రం దాన్ని క్రియేటివ్గా వ్యాఖ్యానించాడు. అంతకంటే పాపులర్ ఎగ్జాంపుల్ టిఎస్ ఎలియట్. చాలా 20th సెంచరీలో చాలా ప్రముఖ విమర్శకుడిగా పిలువబడేటువంటి టిఎస్ ఎలియట్, ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చినటువంటి పుస్తకం ఫోర్ క్వార్టర్స్ అనే బుక్. ఆ ఫోర్ క్వార్టర్స్కి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత లండన్లోనే అక్కడ ఒక ఇంటర్నేషనల్ సెమినారు, చాలా టిఎస్ ఎలియట్స్ వర్క్స్లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ప్రముఖ విమర్శకులు అందరినీ అన్ని భాషలను పిలుచుకొచ్చారు, వచ్చి సెమినార్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఆ ఫస్ట్ లైన్లోనే టిఎస్ ఎలియట్ కూడా కూర్చొని వింటా ఉన్నాడు. ఒక 10 మినిట్స్ తర్వాత అడావుడిగా బయటకు వెళ్ళిపోయి ఒక పెన్ను ఇన్ని పేపర్లు పట్టుకొని వచ్చాడు. వచ్చి ఎదురు కూర్చొని రాసుకోవటం మొదలుపెట్టాడు. ఆ పక్కన కూర్చొని ఆయనకి అర్థం కాలేదు, ఈయన ఎందుకు బయటకు వెళ్ళాడు, ఎందుకు పేపర్లు తెచ్చుకున్నాడు, ఏమి రాసుకుంటున్నాడు. అదే విషయం ఆయన అడిగాడు, సార్ ఏం చేస్తున్నారు, ఏ నోట్స్ రాసుకుంటున్నాను దేనికంటే కవితలకి అన్నాడు. మీరు రాసినాయి కదా సార్ మీ కవితలకు మీరు నోట్స్ రాసుకుంటేందని రాసుకోవటం ఏందని అతను ఆశ్చర్యపడి, లేదు నాకు ఇవన్నీ తెలియవు, వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, ఈ అర్థాలన్నీ కూడా నేను ఊహించి రాయలేదు, నేను ఒక అర్థంలో రాశాను, వీళ్ళంతా కూడా కొత్త అర్థాలు ఇస్తున్నారు, నాకు తెలియదు కాబట్టి అన్నీ రాసుకుంటున్నాను. అంటే రైటర్ కూడా ఒక రీడర్ అయిపోతాడు, తన టెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక రీడర్ అయిపోతాడు. కాబట్టి ఆ టెక్స్ట్ ఆ రీడర్గా అతను చదువుకున్నప్పుడు అతను కూడా కొత్త అర్థాలని స్ఫురింపజేసేటువంటి స్కోపు సాహిత్య విమర్శలో ఉంటుంది. అందువలన సాహిత్య విమర్శ అనేది ఏదో ఊరనే పుస్తకం చదివి మన చాలామంది విమర్శకులు రాసిన కథలు చదివి మళ్ళీ కథలు చెప్పినట్టుగా కాకుండా దాని అనుకున్నటువంటి కారణాలని, అది అలా ఎందుకు రాయబడిందనే కారణాలని, అలా రాయటానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని, అది అల్టిమేట్గా ఇవోక్ చేసే మనకి చూపించే ఒక సిద్ధాంతాన్ని, వీటన్నిటిని కూడా విమర్శకుడు సృజనాత్మకత లేకుండా రాస్తాడని అనుకోలేదు. సృజనాత్మకత లేకుండా ఉంటే విమర్శకుడికి రైటర్ చెప్పిందో మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, రైటర్ అద్భుతంగా అందులో చెప్పాడు, మళ్ళీ విమర్శకుడు మళ్ళీ ఎందుకు చెప్పటం. అంటే విమర్శకుడు కనుక మళ్ళీ రైటర్ చెప్పిందే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ వాచకాన్ని నాశనం చేస్తున్నాడు. అతను చెప్పిన దాన్ని ఇని మళ్ళీ ఈ పాఠకుడు ఇక వచన వైపు ఆ రచన వైపు వెళ్ళడు. చాలా సందర్భాల్లో విమర్శకుడు యొక్క లక్ష్యం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఆ రిలేటివ్ మెరిట్స్ని ఐడెంటిఫై చేసి పాఠకుడిని టెక్స్ట్ వైపు నడిపించాలి. మళ్ళీ పుస్తకం చదవాలి, నీ విమర్శలు చదివిన తర్వాత మళ్ళీ పుస్తకం చదవాలి. మన కదీర్ బాబు రాసినట్టుగా మంచి కథలన్నీ తీసుకొని సింప్లిఫై చేసి పబ్లిక్ ముందు పెడితే ఈ కథలు చదివాం కదా ఇక ఆ కథలు ఎందుకని అనేటువంటి ఆలోచన పాఠకుడికి రాకూడదు. ఒరిజినల్ రైటింగ్ వైపు పాఠకుడిని మళ్ళించడం అనేది విమర్శ లక్ష్యంగా ఉండాలి. అందువలన విమర్శకుడు నార్మల్ పాఠకుడు కంటే కూడా మరింత క్రియేటివ్గా వాచకాన్ని
చదవాలి. బట్ అలా చదవటానికి కావాల్సినటువంటి సాధనాలన్నీ కూడా 2,500 సంవత్సరాల నుంచి మనకి అనేక మంది సిద్ధాంతకర్తలు ఇస్తూ వచ్చారు. వీటన్నిటిలో కూడా మనం వాటి యొక్క హిస్టారిసిటీ అనేది గుర్తించాలి. ఏ సందర్భంలో అయినా ఆ సామాజిక స్థితి నుంచి కొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉన్నటువంటి ఆలోచనలు వస్తాయి. నెక్స్ట్ తరం వాటిని ఛాలెంజ్ చేయటం, మళ్ళీ కొత్త ఐడియాస్ రావటం జరుగుతుంది. అలా కాకుండా ఒక దగ్గర ఆగిపోవటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. స్థూలంగా మనం సాహిత్య సిద్ధాంతాల చరిత్రని చూసినట్టయితే, నేను మాట్లాడేదంతా కూడా వెస్ట్రన్ రిలేటెడ్ వ్యవహారం కాబట్టి అది జనరల్గా ప్లేటోతోనో అరిస్టాటిల్తోనో మొదలవుతుంది. పాశ్చాత్య ప్రపంచంలో సాహిత్యం గురించి కాంక్రీట్గా రిఫ్లెక్ట్ చేసిన వాళ్ళు కొంత సోక్రటీస్, తర్వాత ప్లేటో. ప్లేటో తన ఆదర్శ రాజ్యంలో ముఖ్యంగా చాప్టర్ నెంబర్ 2 and chapter 10 వీటిల్లో కవిత్వం గురించి చాలా దారుణం అంటే ఇవాళ మనకు దారుణం, ఆ రోజుల్లో అది చాలా న్యాయాసబద్ధంగా ఉండుండొచ్చు, చాలా ఒక కాంట్రవర్షియల్ ఒపీనియన్స్ ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన ఎవరంటే పోయిట్స్ ఆర్ లయర్స్ అన్నాడు, పోయిట్స్ ఆర్ లయర్స్ అన్నాడు. ఎందుకు లయర్స్ అంటే వాళ్ళు ఒక వాస్తవాన్ని ఇమిటేట్ చేసి రచన చేస్తూ ఉన్నారు. ఏది వాస్తవం అంటే, ఇది ఉదాహరణకి ఇదిగో ఈ పోడియం నా ముందుంది, ఇది వాస్తవం. కానీ ఇది ఈ పోడియం నిజమైన పోడియం కాదు. ప్లేటో ప్రకారం ప్లేటో ఒక నిజమైనటువంటి ఆలోచనకి ఆకృతిది, అంటే ఒరిజినల్ ఆలోచన నుంచి ఈ పోడియం మన ముందుకు వచ్చేప్పటికీ ఆ ఒరిజినాలిటీ నుంచి దూరమైంది, ఒకసారి దూరమైంది. కాబట్టి ఈయన ఏం చేశాడు, ఈ వ్యక్తి, దీని గురించిన మాట్లాడిన వ్యక్తి, ఈ పోడియం అన్న వ్యక్తి పోడియం అనే మాట అన్నాడు. ఈ పోడియం అనే మాట అన్నప్పుడు ఒకసారి దూరమైంది, తర్వాత ఈ పోడియం అని రాశాడు, రాసేప్పటికీ రెండోసారి దూరమైంది. అందువలన ప్లేటో ఏం చెప్పాడంటే, రైటింగ్ స్పీచ్ అండ్ రైటింగ్ అని రెండు క్లాసిఫికేషన్ చేశాడు. అది డెరిడా గురించి చెప్పినప్పుడు మళ్ళీ వివరంగా చెప్తాను. ఏం చేశాడంటే, రైటింగ్ అనేది బాస్టర్డైజేషన్ ఆఫ్ స్పీచ్ అన్నాడు. మనం మాట్లాడేదాన్ని బాస్టర్డైజ్ చేయటం అనేది రైటింగ్లో జరుగుతుంది. అందువలన ఈ డిసైడెడ్ నాట్ టు రైట్ ఎనీథింగ్, ఏమి రాయలేదు, మాట్లాడాడు అంతే. మాట్లాడేదాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు రికార్డ్ చేశారు, అవి ప్లేటో పేరుతో పుస్తకాలుగా వచ్చినాయి. ఈ ఎందుకు బాస్టర్డైజేషన్ అని అన్నాడంటే, ఇది నాట్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ. ఏమి రియాలిటీ ఆయన దృష్టిలో రియాలిటీ అంటే, అంతిమంగా ఒక రకమైనటువంటి దైవ సంబంధమైన వ్యవహారం. ఆయన దేవుడనేవాడు ప్రకృతిలో అన్ని రూపాలని ఆయన అది ఉద్దేశించేశాడు, అన్నిటికీ ఒక రూపాలు ఇచ్చేసేసాడు. ఆ రూపాలకి కాపీలు ఇవన్నీ, ఈ కాపీకి కాపీ అనే దానికి అసలు వాల్యూ ఉండదు. కాబట్టి రచన అనేది కాపీకి కాపీ. ముఖ్యంగా పోయిట్ అనేవాడు ఎక్కువగా వాస్తవంతో సంబంధం లేకుండా భావుకథలో కొట్టుకుపోతాడు. అందువల్ల పోయిట్ హ్యాజ్ నో స్పేస్ ఇన్ మై రిపబ్లిక్ అని చాలా కేటగారికల్గా ఆయన చాప్టర్ నెంబర్ 2 ప్లేటో రిపబ్లిక్లో ఆయన ఎక్స్పోర్ట్ చేశాడు. ఎందుకంటే ప్రపంచం అనేది ఒక ఒరిజినల్ ఫామ్కి కాపీ, ఈ కాపీకి కాపీ అనేది యాక్సెప్టబుల్ కాదు. అందువల్ల పోయిట్రీ అనేది ముఖ్యంగా ఆయన చెప్పింది, ఆ రోజుకున్నది రెండే రూపాలు, ఒకటి ఎపిక్, రెండోది పోయిట్రీ. ఎపిక్ పోయిట్రీ అంటే రెండింటికి అప్లై అవుతుంది. కాబట్టి కవిత్వం అనేది ముఖ్యంగా ఒక ఇమిటేషన్ ఇమిటేట్ చేస్తూ ఉంది, ఒక అనుకరణను అనుకరిస్తూ ఉంది. అందువల్ల దట్ ఈజ్ నాట్ ది రిలయబుల్ సోర్స్ ఆఫ్ రియాలిటీ, దట్ ఈజ్ నాట్ ది రిలయబుల్ సోర్స్ ఆఫ్ రియాలిటీ అని ఆయన పోయిట్రీని ఖండించాడు. రైట్, మైండ్ యొక్క లేక సోల్ యొక్క డివిజన్లో అల్టిమేట్గా ప్లేటో సోల్కే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆయన థాట్ అంతా కూడా బైనరీస్లో నడుస్తుంది, ఒకది సెల్ఫ్, రెండోది దాని అదర్. అందువల్ల సోల్ అనేది అల్టిమేటు, ఆ సోల్ని రిప్రజెంట్ చేసేది ఏది కూడా అన్రిలయబుల్ అని అన్నాడు. అలాగే పోయిట్రీ అనేది ప్లేటో దృష్టిలో ఒక రకమైనటువంటి మ్యాడ్నెస్. అయాన్ అనే పుస్తకంలో చాలా స్పష్టంగా ప్లేటో చెప్పింది ఏంటంటే, పోయిట్ అనేవాడు ఒక రకమైన పూనకంలో ఉండి రాస్తాడు. కాబట్టి పూనకంలో ఉంచి వచ్చేటటువంటి అది ఏది కూడా వాస్తవాన్ని మనకి పట్టివ్వలేదు అని ఆయన పోయిట్రీని ఖండించాడు. అలాగే మొత్తంగా పోయిట్రీని ఆయన ఖండించాడు అంటే
లేదు. చాలామంది మొత్తం టోటల్గా పోయిటరీని ప్లేటో ఖండించాడంటారు, నిజానికి అది కరెక్ట్ కాదు. ప్లేటో ఏం చెప్పాడంటే, పోయిటరీ నేను టెంపరీగా నా రిపబ్లిక్ నుంచి బ్యానిష్ చేస్తున్నా, పోయిటరీకి స్పేస్ లేదు, పోయిటరీకి స్పేస్ లేదు, ఆర్ పోయిటరీకి స్పేస్ లేదు. కానీ పోయిట్ రిపబ్లిక్లోకి ఎట్లా ఎంటర్ అవ్వచ్చు అంటే, తాను హిమ్స్ రాయటం ద్వారా, దైవాన్ని కీర్తించేటువంటి పాటలు రాయటం ద్వారా, లేకపోతే కవితలు రాయటం ద్వారా, దైవం యొక్క కీర్తనల ద్వారా అతను రాయొచ్చు. ఆ రాసి ఒక పోయిట్గా అతను సొసైటీలో సర్వైవ్ కావచ్చు. కానీ అంతకు మించి ఏ విధమైనటువంటి అబద్ధాలని చెప్పేటువంటి విషయాల్ని అతను కవిత్వంలో రాయటానికి లేదు. అలా చెప్పినట్టయితే ఈ టోటల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ రిపబ్లిక్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి పోయిట్ హ్యాజ్ నో స్పేస్ ఇన్ మై అని ఖండించాడు. అయితే శిష్యులు ఎప్పుడు కూడా గురువుల్ని ఛాలెంజ్ చేయటం మనకి చాలా స్పష్టంగా ప్రతి దేశ చరిత్రలో కనిపిస్తుంది. దీన్ని నిర్దిష్టంగా అంటే అనుకరణ అనేది సరైనటువంటి పద్ధతి కాదు అని చాలా ఎంఫటిక్గా చెప్పినటువంటి ప్లేటోని ఛాలెంజ్ చేయలేదు. కానీ ప్లేటోని సవరించే ప్రయత్నం మనకి అరిస్టాటిల్లో కనిపిస్తుంది. అండ్ ఆల్ ఆర్ట్ ఈజ్ ఇమిటేషన్ అనేది చాలా స్పష్టంగా అరిస్టాటిల్ చెప్పినటువంటి ఇది. కవిత్వం అనేది కూడా, కవిత్వం అంటే ఆయన ఎక్కువ డ్రామా గురించి మాట్లాడాడు. ఆ రోజుల్లో ప్రముఖ లిటరీ ఫామ్గా ఉన్నటువంటి డ్రామా గురించి మాట్లాడు. డ్రామా అనేది జీవితాన్ని అనుకరించేదిగా, లేకపోతే ప్రకృతిని అనుకరించేదిగా ఆయన కన్సిడర్ చేసి, ఇమిటేషన్ అనేది ఒక కండెమబుల్ కాన్సెప్ట్గా కాకుండా అది రెస్పెక్టబుల్ కాన్సెప్ట్గా ప్లేటో తర్వాత అరిస్టాటిల్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. మైమిసిస్ అనే అది అనుకరణ అనే దానికి మన ఇంగ్లీష్ పదం. ఆయన అది చాలా న్యాచురల్, మనిషికి చాలా సహజంగా వచ్చినటువంటిది అనుకరణ విద్య. ప్రకృతిలో జరిగేటువంటి సన్నివేశాలని, మనుషుల యొక్క ప్రవర్తనని సాటి మనుషులు అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి అనుకరణ అనేది వ్యతిరేకం కాదు, నెగిటివ్ అంశం కాదు, దాంట్లో పాజిటివ్ అంశం ఉంది, దాన్ని ఖండించాల్సిన అవసరం లేదని చెప్పాడు. అయితే ప్లేటో చెప్పినట్టుగా ఈ పూనకం అనేది రైటర్కి అవసరమే. ఈ అవసరం వల్లే తాను కావాల్సినటువంటి ఒక కొత్త ఆలోచనని ముందుకు తేగలుగుతున్నాడు అని కూడా ప్లేటో నమ్మాడు. సరే, అరిస్టాటిల్ నమ్మాడు. ఆ సందర్భంలో ప్లేటో నుంచి దూరంగా జరిగాడు. అలాగే ఆయన ప్రపోజ్ చేసినటువంటి విషయాలు అన్ని ఎక్కువగా కూడా పొయిటిక్స్లోనే నడుస్తాయి. ఆ పొయిటిక్స్ అనేది జనరల్గా సాహిత్యాన్ని గురించి చెప్పినప్పటికీ ప్రధానంగా అది మనకి నాటకాన్ని గురించిన లక్షణాలు ఇస్తుంది. ఎవడు హీరోగా ఉండాలి, నాటకం యొక్క పర్పస్ ఏంటి, నాటకం యొక్క సెట్టింగ్ ఎలా ఉండాలి, ఏ క్యారెక్టర్స్ ఉండాలి, ఏ క్యారెక్టర్స్ ఎందుకోసం ఉండాలి, అసలు నాటకం యొక్క పర్పస్ ఏంటి. అంటే అతని దృష్టిలో నాటకం అనేది సమాజంలో ఉండేటువంటి ఎర్రర్స్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడాలి. దానికంటే అంటే ఆయన అంత స్పష్టంగా చెప్పలేదు. కానీ ఒక వ్యక్తి ఒక నాటకాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తిలో క్షాళన జరగాలి, కథార్సిస్ అనే మాట ఆడాడు, ఆ క్షాళన జరగాలి. అంటే చూపించబడినటువంటి సంఘటన ఆ వ్యక్తిని చలింపజేసి అతనిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మొత్తం వాషౌట్ చేసేటువంటి ఒక ప్రయత్నం సాహిత్యం చేయాలి. కాబట్టి నాటకం చూస్తున్నటువంటి వ్యక్తి అక్కడ జరిగేటువంటి సంఘటనని గుర్తించి తనెప్పుడు అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు, తను జాగ్రత్తగా ఉండాలి అని. అంటే ఆ కథార్సిస్ అనేది ఒక నాటకం చూసిన తర్వాత, ఇప్పటికీ మనం ఒక గొప్ప విశాంత పుస్తకాన్ని చదివినప్పుడు, ఒక సినిమాని చూసినప్పుడు మన మైండ్ అంతా కూడా, మన బాడీ అంతా కూడా ఒక రకమైన రిలేషన్కి గుర్తవుతుంది, తేలిక పడిపోతుంది. ఇది ఒక రకంగా కెథార్టిక్ ఎఫర్ట్ అని మనం అరిస్టాటిల్ భాషలో అనుకోవచ్చు. అది జరగాలి. అది శాశ్వతంగా ఉంటుందా అనే దానికి గ్యారంటీ లేదు. కానీ ఫర్ ది టైం బీయింగ్ ఆ వ్యక్తిలో ఒక రకమైనటువంటి ప్యూరిఫికేషన్ జరగాలి. కాబట్టి అలా జరిగేట్టుగా డ్రామా రాయటం అవసరం. అందువల్ల అతను ఏం చెప్పాడంటే ఆ మోడల్స్ కూడా ఇచ్చాడు. అంటే అరిస్టాటిల్కి ముందున్నటువంటి సోఫోక్లిస్ లాంటి నాటకకర్తలు ఉన్నారు. సోఫోక్లిస్ అని ఆయన ఇడిపస్ అనేటువంటి డ్రామాను రాశాడు. ఆ ఇడిపస్ అనే డ్రామాలో ఆయన చాలా స్పష్టంగా మనకు చూపించింది ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తి, అరిస్టాటిల్ కూడా థియరైజ్ చేసినంతా కూడా దాని నుంచే చేశాడు, ఒక గొప్ప వ్యక్తి, ఒక రాజు లాంటి వాడు, నొబిలిటీకి చెందినటువంటి వ్యక్తి, అన్ని రకాలుగా మంచివాడై ఉండి తనకు తెలుసో తెలియకో ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుకుండే పర్యవసానాల వల్ల అతను పతనం అవుతాడు
ఐడిపస్ అనే వ్యక్తి పుట్టంగానే అతను తండ్రిని చంపి తల్లిని పెళ్లి చేసుకుంటాడు, అతనికి పిల్లలు పుడతారని ఆకాశవాణి చెప్తుంది. అది తర్వాత అతను తెలియదు. అతను పుట్టిన తర్వాత అతని విషయం జోషుల ద్వారా తెలుసుకున్న తండ్రి అతన్ని పారేయమని చెప్పేసి ఎవరికో చంపేయమని చెప్పేసి ఆ సైనికులు చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి బయట వదిలేసి చంపకుండా వచ్చేస్తారు. అతను పెరిగి పెద్దాడైన తర్వాత మళ్ళీ ఒకసారి రాజుతో తలబడి ఆ రాజును చంపి తను రాజు అవుతాడు. అప్పటికి ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఆ చనిపోయిన రాజు యొక్క భార్య ఇతని భార్య అవుతుంది, వాళ్ళిద్దరికి పిల్లలు పుడతారు, ఆ పిల్లలు తన కొడుకులు అవుతారు. అంటే తన తల్లికి తన భర్త అవుతాడు, ఆ భర్త ఆ తల్లి ద్వారా పిల్లలు పుడతారు. ఇది అప్పుడున్నటువంటి మోరల్ ఫ్యాబ్రిక్కి టోటల్గా వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఈ గాడ్స్ భరించలేరు, సహించలేరు. దాని పర్యవసానంగా అన్ని రకాలుగా మంచివాడైన వ్యక్తి ఈ చిన్న లోపం అనేది నువ్వు తెలిసి చేయొచ్చు, తెలియచేయచ్చు. కాబట్టి ఆ లోపం వల్ల వచ్చినటువంటి పర్యవసానాలకి అతను విక్టిమ్ అవుతాడు. అందువల్ల వ్యక్తి అనేవాడు తన జీవితంలో సమగ్రంగా తన జీవితాన్ని గురించిన పూర్తి అవగాహనతో ఉండనప్పుడు ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అంత మంచివాడైనటువంటి వాడు పతనం అవటం అనేది చూసిన వ్యక్తిలో ఒక రకమైన పాపభీతితో పాటు భయం కూడా కలుగుతుంది. అందుకే అరిస్టాటిల్ చాలా స్పష్టంగా పిటి అండ్ ఫియర్, జాలి భయం రెండు కూడా నాటకం కలిగించాలని అరిస్టాటిల్ సిద్ధాంతం చేశాడు. అలా అరిస్టాటిల్ నాటకాన్ని గురించిన నిర్వచనాలు చాలా రకంగా సాహిత్యంలో ఆ రోజుల్లో అమలు చేసుకున్నారు, అప్లై చేసుకున్నారు. తర్వాత అరిస్టాటిలియన్ థియరీ చాలా కాలం కొనసాగింది. ఇవాళ అరిస్టాటిల్ని తీసి పక్కన పడేశారు. చాలా విషయాలు ముఖ్యంగా ఈ యూనిటీస్ గురించి అతను ఒక మాట చెప్పాడు. ప్రతి రచన కూడా అందులో యూనిటీ ఆఫ్ టైం, యూనిటీ ఆఫ్ ప్లేస్, యూనిటీ ఆఫ్ యాక్షన్ అనేది ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రం అది సమగ్రమైన రచన అవుతుంది అనేది చాలా కాలం కొనసాగింది. షేక్స్పియర్ చాలా రాడికల్గా అవన్నీ తను తెలియకుండా తను చదువుకోకపోవటం వల్ల కావాలని చెప్పిపోయినా సరే అరిస్టాటిల్ని తీసి అవతల పడేశాడు. ఒక కొత్త నాటక రచనకి అంకురార్పణ చేశాడు. ఇక 20th సెంచరీ ఫిలిమ్స్ వచ్చేవరకే అరిస్టాటిల్ 3 యూనిటీస్ అనేవి అసలు అడ్రస్ లేకుండా పోయినాయి, ఎవరు వాటి గురించి మాట్లాడలేదు. చాలా విషయం ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇవాళకి అరిస్టాటిల్ చెప్పిన చాలా విషయాల్ని మనం ఒక రిఫరెన్స్ పాయింట్గా చూస్తాం తప్ప అరిస్టాటిల్ సైన్స్లో చెప్పినాయి కానీ, బాటనీలో చెప్పినాయి కానీ, ఫిజిక్స్లో చెప్పినాయి కానీ, కెమిస్ట్రీలో చెప్పినాయి కానీ, లిటరేచర్లో చెప్పినాయి కానీ అన్నీ కూడా ఇన్వాలిడేట్ అయిపోయినాయి. వాటికి ఎక్కడ కూడా విలువ లేదు. హిస్టారికల్గా వాటికి వాల్యూ ఉందో తప్ప కాంటెంపరీ రిలవెన్స్ వాటికి ఎక్కడ లేదు. కాకపోతే మనం చాలా విషయాల్ని అరిస్టాటిల్తో మొదలు పెడతాం. కాబట్టి సాహిత్యంలో అరిస్టాటిల్ చెప్పినటువంటి ప్రతిపాదనలకి ఇవాళ వ్యాలిడిటీ లేదు. అంత మాత్రం చేత అరిస్టాటిల్ యొక్క సిగ్నిఫికెన్స్ని మనం తగ్గించటం కాదు. ఒక గొప్ప సిద్ధాంతం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. ఎలా అయితే సైన్స్లో పారాడైమ్స్ వస్తూ ఉంటాయి, ఈ పారాడైమ్ సైన్స్లో మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఐన్స్టీన్ న్యూటన్ వచ్చాడు, ప్రపంచం అంతా కూడా అబ్సల్యూట్ లాస్ వల్ల నడుస్తూ ఉంది, ప్రకృతిలో అఖండమైనటువంటి సూత్రాల ప్రకారం ప్రతిదీ చలిస్తూ ఉంది, ప్రతిదీ మూవుతూ ఉందని చెప్పాడు. 300 సంవత్సరాల పాటు మానవజాతి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. తర్వాత ఐన్స్టీన్ వచ్చాడు. ఎప్పుడైతే ఐన్స్టీన్ వచ్చాడో ఇదంతా తప్పు, ప్రపంచం అంతా కూడా ఒక రిలేటివ్స్ లాస్ వల్ల నడుస్తూ ఉంది, ప్రతిదీ కూడా రిలేటివ్గా ఉంది, అబ్సల్యూట్గా లేదు. ఇక ఈ చైర్ ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఉందంటే ఇప్పుడు మాత్రమే, నేను ఇలా ఉన్నప్పుడు మాత్రమే, నేను కనుక పొజిషన్ మార్చినట్టయితే ఆ చైర్ మాత్రం అక్కడే ఉంటుంది కానీ నాకు ఇప్పుడు దాకా రైట్గా ఉన్న చైర్ లెఫ్ట్లోకి మారిపోతుంది. ఇలా యూనివర్స్లో ఉన్నటువంటి లాస్ అన్నీ కూడా అఖండంగా లేవు, అన్నీ కూడా వాటి సాపేక్షంగా ఉన్నాయనే విషయాన్ని న్యూటన్ చెప్పాడు. తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఐన్స్టీన్ని కూడా సవరించేటువంటి ప్రయత్నాలు చేశారు, ఇంకా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక కొంతమంది శాస్త్రవేత్తలు ఒక సైంటిఫిక్ పారాడైమ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని నమ్మి కొంతకాలం ప్రయాణిస్తూ ఉంటారు. ఉదాహరణకి కాకులన్నీ నలుపు అని ఒక ఆయన సిద్ధాంతం చేస్తే ఒకరోజు మనకు తెల్లకాకు కనపడగానే కాకులు నలుపు తెలుపు అని అంటాం. ఇంకొక ఆయన వచ్చి కాకులు బ్లూ రంగులో నీలంగా కూడా ఉన్నాయని చెప్పగానే అప్పుడు మనం మొత్తం రాసుకున్నటువంటి వాక్యాల్ని చెరిపేసి కాకులు అనేక రకాలని ఒక సెంటెన్స్ని ఫార్ములేట్ చేస్తాం. అంటే ఏమవుతా ఉంది, సైన్స్ కూడా ఒక శాశ్వతమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చి ఇది అఖండం అని చెప్పేటువంటి ఆస్కారం ఇవ్వలేదు. కాబట్టి సాహిత్యంలో కూడా ప్రతిపాదనలు ఆయా చారిత్రక అవగాహనను బట్టి ఆయా చారిత్రక సందర్భాల్లో ముందుకు వస్తూ ఉంటాయి. వాటిని మనం చాలా వరకు ఆమోదించి ముందుకు పోతూ ఉంటాం. ఎక్కడో మనకి ఆ ఇందాక కనపడిన నీలం కాకి కనపడ్డట్టుగా ఒక కొత్త విషయం మన అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవం
బేసిస్ గా మనం మన నిర్వచనాన్ని మార్చుకుంటాం. కాబట్టి ఏ సిద్ధాంతమైనా ఇదే విషయాన్ని లోనుబడి నడవాలనేది. తర్వాత ఇంకొంత స్పీడ్ గా బ్రీఫ్ గానే చెప్పడానికి ప్రయత్నిస్తాను. తర్వాత ఇంకొక గ్రీక్ పోయెట్ అండ్ విమర్శకుడు కొరాస్ అని ఆయన చాలా స్పష్టంగా ఇవాళ మనం ఎట్లయితే ఒక టీచర్లు కవిత్వం ఎలా రాయాలో చెప్పినట్టుగా ఆయన ఆర్స్ పొయిటికా అనే ఒక బుక్ రాశాడు. అది ఒక రకంగా లేఖలాగా నడుస్తుంది. ఇద్దరు విద్యార్థులకి ఆయన ఏవో పోయిట్స్కి యంగ్ పోయిట్స్కి ఆయన ఇచ్చినటువంటి సలహాల సమాహారం అది. దాంట్లో ఆయన కవిత్వాన్ని గురించి ఏం చెప్పాడంటే బేసిక్గా కవిత్వ భాష నార్మల్ భాష నుంచి దూరంగా ఉండాలి. నార్మల్ భాష కవిత్వ భాష కాకూడదు. ఇది వ్యావహారిక భాష లేకపోతే లిఖిత భాష సంబంధమైన వ్యవహారం కాదు. కవిత్వంలో మనం వాడేటువంటి భాషను ఉపయోగించే తీరు నార్మల్గా మనం వాడే తీరుకి భిన్నంగా ఉండాలని ఆయన స్పష్టంగా చెప్పాడు. అలాగే ఒక విమర్శకుడు అనేవాడు ఈ ఎలా అయితే ఒక ఆకురాయి ఒక విషయాన్ని పదును పెట్టుకోవటానికి పనికొస్తుందో విమర్శకుడికి సారీ రచయితకి ఈ విమర్శకుడు అనేవాడు ఒక ఆకురాయిలాగా ఉపయోగపడాలి అనేది ఆయన ప్రతిపాదించినటువంటి. అలాగే ఆయన కవిత్వాన్ని పెయింటింగ్ని ఈక్వేట్ చేశాడు. కవిత్వం అనేది ఒక చిత్ర రచనలో ఎలా అయితే రంగులకు ప్రాధాన్యం ఉంటుందో ఒక కవిత్వ రాయటంలో కూడా అలాగే పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. పదాల ఎన్నిక అనేది కవి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. అలాగే భాషలో పదాలు ఎలాంటివంటే చెట్టుకు వచ్చేటువంటి ఆకులు లాంటివి. ఆకులు పర్మనెంట్గా ఉండవు. ఆకులు మారిపోతూ ఉంటాయి, ఆకులు రాలిపోతూ ఉంటాయి, కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. కవి అనేవాడు ఈ కొత్త ఆకుల్ని ఎలా అయితే చెట్టు మనకిస్తూ ఉందో పదాలను కూడా కవి అనేవాడు కొత్త కొత్తగా రూపొందించుకుంటాలి ఉండాలి. సార్త్ ఇంకో సందర్భంలో ఒక మాట చెప్పాడు, వెన్ వాట్స్ ఆర్ సిక్ ఇట్ ఈజ్ అప్ టు అస్ టు క్యూర్ దెమ్. పదాలు జబ్బు పడ్డప్పుడు మనం వాటికి ఆ జబ్బును నయం చేయాలి. అంటే ఒక కొత్త పదాలని మనం ఖాయం చేసుకోవాలి. అది లేనప్పుడు భాషలో కవిత్వంలో సాహిత్యంలో క్లీషే అనేది వస్తుంది. ఒక అరిగిపోయినటువంటి పదబంధాలు మనకు వస్తాయి, ఆ కవిత్వంలో ఉండేటువంటి ఆకర్షణ మొత్తాన్ని స్థూలంగా చంపేస్తాయి. తర్వాత ముందుకు వచ్చినటువంటి ఒక విమర్శకుడు, గ్రీక్ రచయిత హొరాషియో రోమన్ రచయిత, ఇంకొక రోమన్ విమర్శకుడు లాంజైనస్ చెప్పిన విషయాలు ఇవాళ కూడా చాలా వ్యాలిడిటీ ఉన్నటువంటి విషయాలు. ఆయన చిన్న చిన్న రచనలు చేసినప్పటికీ ఆన్ సబ్లిమిటీ అని ఒక లిటరీ డాక్యుమెంట్ రాశాడు. ఆన్ సబ్లిమిటీ అంటే దాన్ని ఉదాత్తీకరణ అనొచ్చు, నాకు స్పష్టంగా తెలియదు ఉదాత్తీకరణ అని అనొచ్చు. అంటే సాహిత్యం అది కవిత్వం ముఖ్యంగా దాని యొక్క పర్పస్ ఏంటంటే చదివిన వాడిని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళగలగాలి. అంటే అందులోటువంటి భాష, అందులోటువంటి డీల్ చేసినటువంటి విషయాలు అతన్ని ముందుకు తీసుకోవాలి, అతన్ని ఎలివేట్ చేయాలి. ఒక రచన కేవలం ఇన్స్ట్రక్ట్ చేయటమే కాదు, మోరల్స్ చదవటమే కాదు. నీతి యాక్చువల్గా మనం స్థూలంగా ఒప్పుకోవాల్సిందంటే సాహిత్యంలో నీతులు చెప్పేటువంటి ప్రయత్నం జరగకూడదు. నీతులు చెప్పేటువంటి ప్రయత్నం జరిగినట్టయితే అది సాహిత్య వాచకం కాకుండా పోయి అది నీతి వాచకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలా సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి సాహిత్యంలో చేసేదంటే నైతిక సంబంధమైన ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ప్రాబ్లమేటైజ్ చేసి దాన్ని సాహిత్యంలో వ్యక్తీకరించాలి తప్ప రైటరు ఒక పొజిషన్ తీసుకుని ఇది సరైనది ఇది సరికాదు అనే క్లాసిఫికేషన్ చేసి నీతి బోధ చేసేటువంటి ప్రయత్నం రైటింగ్లో ఉండకూడదు. కానీ క్లాసికల్ విమర్శలో చాలామంది రైటర్స్ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ రైటింగ్ అనేది, అల్టిమేట్ పర్పస్ ఆఫ్ పోయమ్ అనేది ఏం చేశారంటే ఫర్ ఇన్స్ట్రక్షన్, నువ్వు ఇలా ఉండు ఇలా ఉండకూడదు అని జీవితాన్ని క్లాసిఫై చేసి వాటిలో నుంచి జీవితాన్ని వ్యాఖ్యానించి వాళ్ళకి నీతి బోధ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ సాహిత్యం పని అది కాదనేది ఇవాళ మన ఆహ్వానం. అండ్ లాంజైనస్ ఏమన్నాడంటే వ్యక్తిని ఉదాత్తీకరించాలి. చాలామంది ఇప్పటికీ మనం ఏదో మనిషి బేసికల్గా యానిమల్, ఒక జంతువు, యానిమల్ సంబంధమైన లక్షణాలు మనుషులు ఇంకా ఉన్నాయి. కాబట్టి సాహిత్యం ఏం చేస్తుందంటే ఈ యానిమల్ ఎలిమెంట్ని తీసేస్తుంది.
మనిషిలో ఉండేటువంటి యానిమల్ ఎలిమెంట్ని తీసేసుకుంటా సహజంగా వారు నిజమైనటువంటి సాహిత్యానికి ఎక్స్పోజ్ అయిన వాడు ఆ మానవీయ అంశాల్ని ఉదాత్తీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆ యానిమాలిటీని తీసేసి కాబట్టి ఈ ఉదాత్తీకరణ అనేది ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశం దానికి సంబంధించి ఆయన రాసిన దాంట్లో సబ్లిమేట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే ఒక రచనని గొప్ప రచనగా పరిగణించాలనేది చాలా నిర్ద్వందంగా లాంజ్ అయినస్ చెప్పాడు అది ఎలా సాధ్యం అంటే ఆయన చెప్పాడంటే గ్రాండ్యూర్ ఆఫ్ కన్సెప్షన్ అంటే నువ్వు తీసుకునేటువంటి వస్తువులోనే ఒక గొప్ప భావన ఉండాలి ఆ గొప్ప భావన అంతే గొప్పగా కవిత్వంలో ఆవిష్కరించబడాలి అంటే కవి అయిన వాడికి ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్ అనేది అంటే ఒక ఉద్ధృత స్థాయిలో భావుకత అతనిలో ఉండాలి అలాగే దానికి సంబంధించిన పరిభాషను అతను వాడాలి దానికి సంబంధించిన అలంకారాలని అతను వాడాలి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అవి మాత్రమే చూస్ చేసుకోవాలి మనలో చాలా బాగా చెప్తారు ఇప్పుడు వస్తువు భాషని డిసైడ్ చేస్తుంది అని వస్తువు భాషను డిసైడ్ చేస్తుంది అని ఒక యుద్ధ భీభత్సాన్ని రాసినప్పుడు దానికి సంబంధించినటువంటి పదబంధాలను ఎలా అయితే రైటర్ ఎన్నుకోవాలో అలా రైటర్ అనేవాడు ఆయా సందర్భాలకు అనుగుణటువంటి భాషని అందులో ఉన్న పదాలని ఎన్నుకోవాలి అలాగే ఆ డిక్షన్ ఇది కూడా అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అనేది డిక్షన్ కూడా అంతే ఉదాత్తంగా ఉండాలి ఈ ఉదాత్త లక్షణాలన్నీ కూడా చాలా డిగ్నిఫైడ్ అనే మాట వాడతాడు ఆ డిగ్నిఫైడ్గా అరేంజ్ చేసి పబ్లిక్ ముందు పెట్టినప్పుడు మనకి గొప్ప సాహిత్యం ఆవిష్కరణ గొప్ప కవిత్వం ఆవిష్కరించబడటానికి అవకాశం లాంజ్ అయిన తర్వాత ముఖ్యంగా మిడిల్ ఏజెస్ ఇంకా ముగిసిపోయి మళ్ళీ రెనైజాన్స్ అనేది రంగం మీదకు సాంస్కృతిక పునర్జీవనం అనేది రంగం మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ సాహిత్యంలో ప్రధానంగా ఒక ఇంగ్లీష్ సాహిత్యంలో అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన ఇంగ్లీష్ సాహిత్యంలో ఈ అపాలజీ ఫర్ పోయిట్రీ అని సిడ్నీ అని ఆయన ఒక అద్భుతమైన రచన రాశాడు ఆయన చేసింది ఏంటంటే డిఫెన్స్ ఆఫ్ పోయిట్రీ అంటే దాదాపు అప్పటికి 1000 సంవత్సరాలపై దాదాపు 2000 సంవత్సరాల చరిత్రలో ప్లేటో యొక్క గోస్ట్లు ప్లేటో యొక్క గోస్ట్లు యూరప్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాయి ప్లేటో అభిప్రాయాలు పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి అంటే కవుల గురించి కవిత్వాన్ని గురించిన భావనలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి ఇమ్మీడియట్గా 16వ సెంచురీలో చాలామంది మళ్ళీ ఒకసారి ఈ కవిత్వం మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఇతను సిడ్నీ అని ఆయన డిఫెన్స్ ఆఫ్ పోయిజీ అని ఒక 100-150 పేజీలు ఉండే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు ఆయన బేసిక్గా ఒక సోల్జర్ కానీ ఆ టైంలో ముఖ్యంగా ఈ ఎలిజబెత్ రాణి ఉన్న టైంలో బ్రిటిష్ సొసైటీ చాలా కోట్ అండ్ కోట్ సొఫిస్టికేటెడ్గా చాలా కల్చర్డ్గా ఉంది ఆ టైంలో కొన్ని కొత్త కొత్త భావనలు రైటింగ్స్లోకి రావటం షేక్స్పియర్ లాంటి వాడు ఎటువంటి విద్యార్హతలు లేకుండా రైటర్గా నిలబడటం మిగతా వాళ్ళని ఛాలెంజ్ చేసే స్థాయిలో నాటకాలు రాయటం అనేది అప్పుడున్నటువంటి లిబరల్ వాతావరణంలో సాధ్యపడింది కాబట్టి అటువంటి టైంలో క్లాసికల్ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా సిడ్నీ ప్లేటోని ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ చేయటం అంటే ప్లేటోని కాంట్రడిక్ట్ చేశాడు ఎందుకంటే అతని దృష్టిలో పోయిట్రీ అనేది గీవర్ ఆఫ్ లైట్ ఒక వెలుగుని ఇచ్చేటువంటిది ప్లేటో చెప్పినట్టుగా అది అబద్ధాలు చెప్పేటువంటి కాదు అది వెలుగు ఇచ్చి నిజాల వైపు చూపించేది నిజానికి ఫిలాసఫర్స్ హిస్టోరియన్స్ అందరూ కూడా పోయిట్రీ మీద డిపెండ్ అయి ఉంటారు పోయిట్రీ లేకుండా వెళ్ళలేరు నిజా ఆయన ప్లేటో ఎక్కడి దాకా వెళ్తాడు సిడ్నీ ఎక్కడి దాకా వెళ్తాడంటే ప్లేటో హిమ్సెల్ఫ్ ఈజ్ అ పోయిట్ ప్లేటో ఒప్పుకోకపోయినా ఆయన పుస్తకాల నిండా కవిత్వ భాషే ఉంటుంది కవిత్వ తీరులో ఉండే వ్యక్తీకరణే ఉంటుంది అందువల్ల కవిత్వాన్ని ఖండించడంలో అర్థం లేదనేది అతని ఆర్గ్యుమెంట్ ఈ కవిత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక తండ్రికి ఆ ఎక్స్ట్రీమ్లో మాట్లాడతారు ఒక తండ్రికి పుట్టి ఆ తండ్రినే ధిక్కరించేటువంటి పిల్లలు లాంటి వాళ్ళు కవిత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళని ప్లేటోని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు సమకాలికంగా తన స్నేహితులు లాంటి వాళ్ళే కవిత్వం మీద చేసేటువంటి దాడిని ఖండిస్తా వచ్చాడు అయితే ఒక సందర్భంలో ఈయన క్లాసికల్ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా కొంత దాటి ఎక్కడ వచ్చాడంటే
కవిత్వం యొక్క పర్పస్ కేవలం ఇన్స్ట్రక్షనే కాదు, అది ప్లెజర్ కూడా ఇవ్వాలి. ప్లెజర్ కూడా ఇవ్వాలి. డెలాన్ థామస్ అన్నప్పుడు, డెలాన్ థామస్ అన్నట్టుగా ఒక మొమెంటరీ పీస్ని కవిత్వం ఇవ్వాలి. ఒక కవిత చదివినప్పుడు తాత్కాలికంగా ఆయన ఆ పాఠకుడిలో ఒక రకమైనటువంటి ప్రశాంత ఆలోచన రావాలి. అలా ఉండటం అనేది కవిత్వంలో చాలా అవసరం అనే విషయాన్ని చాలా ఎంఫసిటిక్గా మనం చెప్పాడు. ఇప్పటికీ కవిత్వానికి టెస్ట్ ఏంటి, మంచి కవిత్వానికి టెస్ట్ ఏంటంటే కేవలం చదివా బాగుందని కోటం కాదు. ఆ కవిత్వం చదివినప్పుడు ఆ వ్యక్తి యొక్క హార్ట్ బీట్ 69 సార్లు 78 సార్లు కొట్టుకోవాలి తప్ప 72 సార్లు మాత్రమే కొట్టుకుందంటే ఆ కవిత్వంలో ఏ విధమైనటువంటి పసలేదనేటువంటి అభిప్రాయానికి రావటంలో ఏమీ ఇబ్బంది లేదనిపిస్తుంది. కాబట్టి కవిత్వం మన పాపులర్ పర్సెప్షన్ షాటర్ చేసి ఒక కొత్త అనుభవాన్ని మనకి ఇవ్వాలి. అందువల్ల కవిత్వం పని కేవలం ఇన్స్ట్రక్షన్ కాదు, అది పాఠకుడిని ప్లీజ్ చేయాలి, పాఠకుడికి ఆహ్లాదాన్ని కలిగించాలి. లేకపోతే అతన్ని డిస్టర్బ్ అనే మాట వాడలేదు, డిస్టర్బెన్స్ అనే మాట వాడలేదు, కానీ అది ప్లీజ్ చేయాలి అని చాలా కేటగారికల్గా సిడ్నీ తన కవిత్వంలో చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో విషయం సిడ్నీ చెప్పింది ఏంటంటే, కవిత్వం చాలామంది తాత్వికులకి, చాలామంది శాస్త్రవేత్తలకి, ముఖ్యంగా ఫిలాసఫీ హిస్టరీ అనే వాటికి కవిత్వం చాలా గొప్ప ప్రేరణ. చాలా ఆలోచనలు తాత్విక రంగంలోనూ చారిత్రక రంగంలో మనకు కనిపించే విషయాలు వీటి నుంచి ఉద్భవిస్తాయి. ఇంకా మనం ముందుకెళ్తే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిశోధనల ప్రేరణ వెనుక సాహిత్య వ్యక్తీకరణలు, కవిత్వ వ్యక్తీకరణలు ఉన్నాయనేది మనం కాదనలేని అంశం. ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ అక్కడి నుంచి నేను నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లిటరీ థియరీకి వెళ్తాను. సిడ్నీ తర్వాత ముఖ్యంగా 17వ శతాబ్దం నుంచి ఆ మిడిల్ వరకు 1770 వరకు మనకి న్యూయో క్లాసికల్ పీరియడ్ కనిపిస్తుంది ఇంగ్లీష్లో. మన తెలుగు వాళ్ళు చాలామంది నవ్య సాంప్రదాయం అని అన్నారు, బహుశా దీన్ని దృష్టి పెట్టుకొని అని ఉంటారేమో, మేడం చెప్పాలి. నవ్య సాంప్రదాయవాదం మనం యాక్చువల్గా ఇది ఒక రకంగా కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్ అంటారు. రెండింటికి ఒక రకంగా ఇది సాంప్రదాయం అయితే అది నవ్యతలా ఉంటుంది, అది నవ్య లక్షణాలు ఉంటాయి అది సాంప్రదాయంలా అవుతుంది అనేటువంటి లాజిక్స్ ఉన్నాయి. కానీ ఈ 17వ శతాబ్దం తర్వాత 50 సంవత్సరాల పాటు యూరోపియన్ సాహిత్య విమర్శలో ఈ నియో క్లాసిజం అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహించింది. వీళ్ళకి ఒక రకంగా రెనైజాన్స్లో ముందుకొచ్చినటువంటి మానవతావాదం, అక్కడ వచ్చినటువంటి సైన్స్ పట్ల ఒక రకమైన నమ్మకం, దానికంటే ముఖ్యంగా రీజన్ పట్ల నమ్మకం, ఇవన్నీ కూడా వీళ్ళ ఆలోచనల్ని ప్రభావితం చేసి సాహిత్యాన్ని విశ్లేషించినప్పుడు వీళ్ళకి ఇమీడియట్గా వస్తున్నటువంటి సాహిత్యం పట్ల చాలా డిస్కంటెంట్ ఉంది. ఈ డిస్కంటెంట్లో నుంచి వాళ్ళు ఈ ఆయా రోజుల్లో ఆ రోజుల్లో సమాజానికి ఒక నిర్దిష్టమైనటువంటి సూచనలు తెలుసుకున్నారు. వాళ్ళలో ముఖ్యంగా డ్రైడను, పోపు, సామ్యూల్ జాన్సన్ ఈ ముగ్గురు కూడా కొన్ని సూచనలు చేయదలుచుకున్నారు. ఆ సూచనలన్నీ కూడా క్రోడీకరిస్తా వీళ్ళు విమర్శ రాశారు. జాన్సన్ రాసిన, డ్రైడన్ రాసిన, పూర్ రాసిన వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే సాహిత్యం తన ప్రధాన ప్రేరణని క్లాసికల్ సాంప్రదాయం నుంచి గ్రహించాలి. ఏది క్లాసికల్ సాంప్రదాయం అంటే గ్రీకు రోమన్ నాగరికతల్లో ముందుకొచ్చినటువంటి సాహిత్యాన్ని, వాటిలో ఉన్నటువంటి పాజిటివ్ అంశాలని, వాటిలో ఉన్నటువంటి నమూనాలని గ్రహించి సాహిత్య ఉత్పాదన చేయాలి అని వీళ్ళు ప్రతిపాదించారు. రైట్, అవి స్థూలంగా 1-2 మాత్రమే నేను చెప్తాను. ముఖ్యంగా ఎన్ ఎస్సే ఆన్ క్రిటిసిజం అని అది ఇంగ్లీష్లో బాగా పాపులర్ అయింది. అలెగ్జాండర్ ప్రోప్ 1711 రాశాడు. చాలా క్రిటిక్ అది ఒక రకంగా నియో క్లాసికల్ విమర్శకి ఒక మేనిఫెస్టో లాంటిది. అందులో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, రిటర్న్ టు క్లాసికల్ మోడల్స్, నువ్వు డ్రామా రాయాలా అది అక్కడ సోఫోక్లీస్ ఉన్నాడు, నువ్వు ఎపిక్ రాయాలా అది అక్కడ హోమర్ ఉన్నాడు, నువ్వు ట్రాన్స్లేషన్ చేయాలా అక్కడ రోమన్ రైటర్స్ ఉన్నారు, బికాజ్ దే ఆర్ ది బెస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్, రోమన్ రైటర్స్ ఉన్నారు. వీళ్ళని నమూనాలుగా పెట్టుకొని మీరు మెటా టెస్ట్లు, ఆ పదం కూడా వాడాడు, మెటా టెస్ట్ సెకండరీ టెస్ట్ని ప్రొడ్యూస్ చేయండి. అనువాదాలకులు కూడా వాళ్ళు అదే సూచన చేశారు. అయితే లిటరేచర్ అనేది
ఒక రేషనల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. ఆ రేషనల్ న్యాచురల్ ఎలిమెంట్స్తో పాటు అది దాంట్లో ఒక శ్రమ ఉండాలి, ఒక క్రాఫ్ట్ ఉండాలి. అంటే అది లిటరేచర్ కావాలి. మనకి ఇప్పటికీ చాలా చోట్ల పేజ్ ఏంటంటే త్రిపురేని మోసుండ్రా లాంటి వాడు కూడా ఒక చోట ఏమన్నాడు అంటే నేను చేసిన ఒక ఇంటర్వ్యూలోనే సాహిత్యం రూపం వల్లనే సాహిత్యం అవుతుంది, దాని రూపం వల్లనే సాహిత్యం సాహిత్యం అవుతుంది. కాబట్టి రూపానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, కాకపోతే సమాన ప్రాముఖ్యత ఉంటుంది అని మనం ఇప్పటికీ అంగీకరించడానికి చాలా సిద్ధంగా ఉంటాం. కానీ వీళ్ళు నియో క్లాసిక్స్ కూడా ఏం చెప్పారంటే దాంట్లో ఒక క్రాఫ్ట్ ఉండాలి. ఒక కుర్చీని చేసే వ్యక్తి ఎంత శ్రద్ధగా దాన్ని చెక్కుతాడో అటువంటి చెక్కేటువంటి పని సాహిత్యంలో ఉండాలి. అయితే నీవు దేన్ని మూలం చేసుకొని చెప్తావు అంటే అవి అక్కడ గ్రీక్ రోమన్ నాగరికతలో నమూనాలు ఉన్నాయి, నువ్వు ఇమిటేట్ చేయి. నీ ఇమిటేషను నేచర్ బేస్డ్గా ఉండాలి. నేచర్ అంటే సహజంగా ఉండాలి. నేచర్లో ప్రతిదీ సహజంగా ఉన్నది, నీ దాంట్లో ఆర్టిఫిషియాలిటీ అంటరకూడదు, కృత్రిమత్వం అంటరకూడదు అని నియో క్లాసికల్ క్రిటిసిజంలో మనకి కనిపిస్తుంది. దానికంటే ముఖ్యంగా ఒక ఎసెన్షియల్ నేచర్ అనే దాన్ని సాహిత్య వ్యక్తికి, వాట్ ఈజ్ ఎసెన్షియల్ నేచర్ అంటే శామ్యూల్ జాన్సన్ చెప్పాడు, అది ఒకటి ఉదాహరణ ఇస్తాను. Nothing can please many and please long, but just representations of general nature. General typicality ani tarada Marxist vimarsalo kuda vachindi. Oka general nature ante manushiki idi sahajamainatundi swabhavam. Oka painful incident jariginappudu manushi ila spandistadu anetundi oka sadharana lakshananni వ్యక్తీకరించినప్పుడు అది సహజంగానే పాఠకుణ్ణి ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ సాధారణ లక్షణాన్ని సాహిత్య వ్యక్తీకరణ చేయడం పట్ల దృష్టి సారించాలని జాన్సన్ కూడా చెప్పాడు. అలాగే ఈ డ్రైడన్ చాలా స్పష్టంగా ప్రాచీనులకి ఆధునికుల మధ్య ఒక పోటీ పెట్టి ఈ పోటీలో ఆధునికుల కంటే ప్రాచీనులే చాలా గొప్పవాళ్ళు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ట్రై చేశాడు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి మనం ముఖ్యంగా తెలుగు సాహిత్య విమర్శలో పనిచేస్తున్న మనం అంతా కూడా గుర్తించాల్సింది, జాన్సన్ చెప్పినటువంటి షేక్స్పియర్ నాటకాలు షేక్స్పియర్ తర్వాత అన్నిటిని ఎడిట్ చేసి ఒక పుస్తకంగా పెట్టే బాధ్యత జాన్సన్కి అప్పచెప్పారు. అది దానికి రాసినటువంటి ముందు మాట సాహిత్య విమర్శలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ముందు మాట, ప్రిఫేస్ టు షేక్స్పియర్. ఇంగ్లీష్ సాహిత్య చరిత్రలో మొదటిసారిగా షేక్స్పియర్ యొక్క తప్పుల్ని, అది ఎంతవరకు మనం ఆమోదిస్తున్న వేరే విషయం, షేక్స్పియర్ యొక్క లోపాలని క్లాసికల్ ప్రిన్సిపుల్స్ ఆధారంగా విమర్శించడానికి ప్రయత్నించిన వాళ్ళు జాన్సన్ ఒకడు. కానీ అందులో ఒక విమర్శకులు అందరూ పాటించాల్సిన ఒక విషయం చెప్పాడంటే రైటర్ అనేవాడు బతుకున్నప్పుడు విమర్శకుడు చేయాల్సిన పని ఆ రైటర్ యొక్క వర్స్ట్ పర్ఫార్మెన్స్ని గురించే మాట్లాడాలి, అంటే అతను చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడాలి. ఆ తప్పుల గురించి మాట్లాడినప్పుడు అతను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతని యొక్క వర్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. అతను పోయిన తర్వాత నువ్వు అతని యొక్క గొప్పతనాన్ని కీర్తించు, ఏమైనా చేయి. కానీ జీవించి ఉన్నప్పుడు అతని యొక్క వర్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. మనం చాలా సందర్భాల్లో చేసే పని ఇది రెండోది. అతన్ని కీర్తించడమే మనం ఒక ఉద్యమంగా పెట్టుకుని చేస్తూ ఉంటాం. దానివల్ల అల్టిమేట్గా సాహిత్యకారులకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటాయి. సరే, నియో క్లాసికల్ క్రిటిక్స్ తర్వాత మనకి స్పష్టంగా తాత్వికులు ఈస్థెటిక్స్ గురించి మాట్లాడటం మళ్ళీ ప్లేటో అరిస్టాటిల్ తర్వాత లాంజైనస్ వీళ్ళ తర్వాత కనిపిస్తుంది. వాటిలో ప్రధానంగా చెప్పాల్సినటువంటి వ్యక్తి కాంట్. కాంట్ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి, అది తాత్వికులు నిర్ధారించాల్సిన విషయం. కానీ ఆయన ప్రకారం ఏంటంటే ఆయన పాపులర్ స్టేట్మెంట్ మీరు ఉంటారు, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ ఆమ్, ఆ స్టేట్మెంటే కాకుండా ఆయన రీజన్ని విపరీతంగా నమ్మాడు. అంటే మనం నమ్ముతాం, కానీ ఆయన రీజన్కి ప్రాతిపదిక ఏం చెప్పాడంటే అది ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. చాలా స్పష్టంగా రీజన్ బ్రింగ్స్ స్ట్రక్చర్ టు ఎక్స్పీరియన్స్ అన్నాడు. అంటే మనం ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు గురించిన పూర్తి సమగ్ర దృష్టి మనకి హేతువు ద్వారా ఏర్పడుతుంది.
ఇక్కడ ఏది హేతు అనేది ఇవాళ మనం ప్రాబ్లమేటిక్ చేస్తున్నటువంటి విషయం. ఏది హేతు? నేను హేతుబద్ధంగా అనుకున్న విషయం నీకు హేతుబద్ధం కాదు, నువ్వు హేతుబద్ధం అనుకున్న విషయం నాకు హేతుబద్ధం కాదు. అయితే ఇంకో నేను చెప్పిన ఒక మంచి లక్షణం ఏంటంటే, ఒక వస్తువు యొక్క అందం చందం లేకపోతే దాని అందం లేకపోతే అనాకారితనం అనేది ఆ ఇన్హరెంట్గా కాదు, ఆ వ్యక్తి యొక్క అనుభవంలో ఉంటుంది, తను తాను తీసుకునే ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. దాన్ని బేసిస్గా మనం అనాలిసిస్ చేయాలి తప్ప ఇన్హరెంట్గా దాంట్లో ఏమీ ఉండదనేది ఆయన చెప్పాడు. అంటే ఒక వస్తువు అందమైనదా అంధవికారమైనదా అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ రెండు కేటగిరీస్ని ఆయన డివైడ్ చేశాడు. ఇది ప్లేటో నుంచి మొదలై కాంట్ దగ్గరికి వచ్చే వరకే బలపడింది. ఏంటంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్లో అల్టిమేట్గా సబ్జెక్టివ్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వ్యక్తే దాని దేనైనా సరే నిర్దేశిస్తాడు అని ఆయన చూడటం కనిపిస్తుంది. ఈ జడ్జ్మెంట్ ఆఫ్ బ్యూటీ అనేది ఒక పుస్తకం కానీ, ఒక అందమైన వస్తువు కానీ, ఒక పెయింటింగ్ కానీ, అవన్నీ కూడా ఈ సబ్జెక్టివ్ కేటగిరీస్ తప్ప వాటికి ఆబ్జెక్టివిటీ ఏమీ ఉండదని ఆయన నిర్ధారించారు. అలాగే మిగతా అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళలాగా ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ఆర్ట్ ఇట్ షుడ్ బి ప్లెజరబుల్, అది చూసినప్పుడు మనకు ఆనందాన్ని కలిగించాలి. అలాగే ఒక ఈస్థెటిక్ అనుభవం అనేది, ఈస్థెటిక్ అనుభవం అనేది ఒక కళాత్మక అనుభవం అనే దానికదే లక్ష్యాలు ఏమీ ఉండవు, దానికదే లక్ష్యాలు ఏమి ఉండవు. అందుకని తర్వాత వచ్చినటువంటి ఆస్కార్ వైల్డ్ లాంటి వాళ్ళు ఆర్ట్ ఈజ్ యూజ్లెస్ అన్నారు. ఆర్ట్ ఈజ్ యూజ్లెస్ అంటే దానికి మెటీరియలిస్టిక్ గెయిన్ అనేది ఏమీ ఉండదు, దానికదే ఒక బెనిఫిటా లేకపోతే అడ్వాంటేజా ఒక యూజా తప్ప మెటీరియలిస్టిక్ ఇదేముండదు. అది బేసిక్గా సబ్జెక్టివ్ ఆస్పెక్ట్. సరే, చాలా విషయాలు కాంట్ ప్రపోదించిన విషయాలు తత్వశాస్త్రంలోను ఆ తర్వాత మిగతా రంగాల్లోనూ ఛాలెంజ్ చేశారు. అది మనకి అంత రిలవెంట్ కాదు ఇక్కడ. తర్వాత ముఖ్యంగా వెస్ట్రన్ ఈ సొసైటీలో వచ్చిన వాటిల్లో రొమాంటిసిజం అనేది, మనం భావుకత అంటున్నాం మరి ఎంతవరకు అది ఈక్వలెంట్గా ఉంటుందో నాకు తెలియదు, ఓ ప్రధాన ఉద్యమంగా వచ్చింది. దీన్ని ఇనిషియేట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు వాట్స్వర్త్ అండ్ కోల్డ్రిడ్జ్, ఇద్దరు కూడా లిరికల్ బ్యాలెట్స్ అని ఒక కవిత్వ సంపుటి వేశారు. ఆ సంపుటి కంటే కూడా దానికి రాసినటువంటి ముందు మాట ఇవాళ సాహిత్య విమర్శలో చాలా ప్రధానమైనటువంటి విషయంగా సాహిత్య విమర్శకులు పరిగణించారు. ఆ లిరికల్ ప్రిపేర్స్ టు లిరికల్ బ్యాలెట్స్లో వాళ్ళు ఏం చేశారంటే నేచర్ యొక్క రెండు క్వాలిటీస్ని ఎంఫసైజ్ చేశారు. ఒకటి ఒక డివైన్ క్వాలిటీ, ఇది ప్రకృతి అనేది దైవ స్వరూపం అన్నట్టుగా చెప్పారు. ఈ దైవ స్వరూపంలో ఈ ఒక నెగిటివ్ ఎలిమెంట్ కూడా ఉంది, అది ఒక రకంగా సూపర్ న్యాచురల్ అనేది. కాబట్టి కవి అనేవాడు ఈ రెండు విషయాల్ని దేన్నైనా తీసుకొని రాయొచ్చు. అంటే ప్రకృతిని కీర్తించడంతో పాటు అందులో ఉన్నటువంటి మార్మిక అంశాలని, అందులో ఉన్నటువంటి ఒక సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ని గురించి కూడా కవిత్వం రాయవచ్చు అని స్థూలంగా నిర్ధారించుకొని ఆ పద్ధతిలో ఇద్దరు జీవితాంతం కవిత్వం రాశారు. వాట్స్వర్త్ ఎలా అయితే నేచర్లో డివినిటీని చూశాడో ఒక సూపర్ న్యాచురల్ ఆస్పెక్ట్ని తీసుకొని కోల్రిడ్జ్ రాశాడు. చాలామంది లాగా కోల్రిడ్జ్ కూడా ఆ కవిత్వం అనేది ఒక పొజిషన్ వచ్చినప్పుడు, ఒక వ్యక్తి ఒక రకమైన పూనహం వచ్చినప్పుడు సృష్టించేటువంటిదిగా చూశాడు. అయితే కోల్రిడ్జ్ చేసిన వాట్స్వర్త్ చేయలేని కొన్ని సాహిత్య సంబంధమైన విషయాల చర్చని కోల్రిడ్జ్ తన బయోగ్రఫీ ఆ లిటరీ అని ఇంకొక టెస్ట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ ఆయన ఇమాజినేషన్ అనేది రెండు రకాలుగా విభజించాడు. ఈ ఇమాజినేషన్లో ఒకటి ప్రైమరీ అని, రెండోది సెకండరీ అని. ప్రైమరీ ఇమాజినేషన్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుందని, ప్రతి వ్యక్తి కూడా ఆ ఇమేజెస్ని చేయగలిగే కెపాసిటీ ఉంటుందని, ఒక ఆర్డర్ని ఇచ్చేటువంటి, ఒక కయాస్కి ఆర్డర్ ఇచ్చేటువంటి శక్తి ప్రతి వ్యక్తికి ఉంటుందని. అయితే పోయిటికి అదనంగా వాటిని ఒక భావుకత స్థాయి పెంచి చూడగలిగేటువంటి కెపాసిటీ కవికి మాత్రమే ఉంటుందని, అది సెకండరీ ఇమాజినేషన్ అని చెప్పి, ఇంకోటి ఫ్యాన్సీ అనే ఒక భావన కూడా చెప్పాడు. ఈ పోయిటికి అదనంగా ఉండేటువంటి లక్షణం ఈ ఫ్యాన్సీ. ఏంటంటే ఆ ఇమాజినేషన్ని ఉన్నత స్థాయిలో రిప్రజెంట్ చేయటానికి కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం,
అంటే మెటఫర్స్ వాడటం, సిమిలీస్ వాడటం, లిటరరీ డివైసెస్ని ఎంప్లాయ్ చేసి దాన్ని ఒక అద్భుతమైనటువంటి కవిత్వగా తీర్చిదిద్దగలిగేటువంటి లక్షణం కవికి అవసరమని, అది ఫ్యాన్సీ అని కోల్రెడ్జీ తను తన బయోగ్రఫీ ఆ లిటరరీలో నిర్ధారించాడు. ఆ తర్వాత అదే టైంలో బైరన్ షెల్లీ కిడ్స్, కొంచెం స్కిప్ చేస్తాను, ఎక్కువ వీళ్ళు ముగ్గురు కూడా సాహిత్యాన్ని ఒక రకమైనటువంటి మెకనైజేషన్కి వ్యతిరేకంగా సాహిత్య ఉత్పాదనకి వీళ్ళు పూనుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి సమావేశం మీద ఒక రాడికల్ పొజిషన్స్ వీళ్ళు తీసుకున్నారు. ముఖ్యంగా షెల్లీ చాలా రాడికల్ పొజిషన్ తీసుకున్నాడు. మళ్ళీ ఒక దాదాపు 2000 సంవత్సరాల తర్వాత ప్లేటోని ఛాలెంజ్ చేసేటువంటి ప్రయత్నం షెల్లీ ఇన్ డిఫెన్స్ ఆఫ్ పొయిజీలో చేశాడు, పొయిట్రీలో చేశాడు. మళ్ళీ ఒకసారి 18వ శతాబ్దం తర్వాత ఐరోపా సమాజంలో కవిత్వాన్ని డిఫెండ్ చేయాలి అనేటువంటి ఒక పనికి షెల్లీ పూనుకున్నాడు. ఆ పూనికలో నుంచి ఆయన ఇన్ డిఫెన్స్ ఆఫ్ పొయిట్రీ అని రాశాడు. ఇమ్మీడియట్ రీజన్ ఏంటంటే తన స్నేహితుడు ఒక ఆయన అద్భుతమైన నవల నైట్ మేర్ అబి అని, ఆ రోజున్నటువంటి రొమాంటిక్ విషయాల్ని ఒక రకంగా హేళం చేస్తూ బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో ఆయన నవల రాశాడు. ఆయన ఏం చేసిపంటే కవిత్వానికి కాలం చెల్లింది, కవిత్వం ఇర్రెలెవెంట్ అయింది అనేటువంటి ఒక లూజ్ స్టేట్మెంట్స్ని సమాధానంగా కూడా ఈ షెల్లీ ఇన్ డిఫెన్స్ ఆఫ్ పొయిట్రీ రాశాడు. పొయిట్రీ యొక్క యూజ్ ఏంటో ఆయన అందులో ఎక్స్ప్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పోయిట్స్ ఆర్ ది అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ది సొసైటీ అని ఒక డిక్లరేషను 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్లేటోకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. అయితే వీళ్ళలో పోయిటిక్గా రాడికల్ పొటెన్షియల్ ఉంది, కానీ ఒక సిద్ధాంతకర్తగా ఇతను చేశాడు. అదే సందర్భంలో నెగిటివ్ క్యాపబిలిటీ ఒక రచయితకి, గొప్ప రచయితకి మంచి చెడుల్ని బ్యాలెన్స్ చేసి చెప్పగలిగేటువంటి ఇది మనకుంది. గొప్ప రచన ఎప్పుడు కూడా రైటర్ అనేవాడు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలి. హీరో వెంబడిపడి మంచిదే కీర్తించుకుంటా విలన్లో అన్ని అవలక్షణాలు చూపించేటువంటి రచన అనేది మంచి రచన కాదు. అందువల్ల మంచి చెడుని సమగ్రంగా గ్రహించే ఒక నెగిటివ్ క్యాపబిలిటీ అనేది రైటర్కి అవసరం అనేటువంటి భావన ఈ సందర్భంలో వచ్చింది. ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి ఎకో క్రిటిసిజం ఇట్లాంటివన్నీ కూడా వారు రోజు ఎంబ్రియోనిక్ ఫామ్లో ఈ రొమాంటిక్ పోయిట్స్ ఈ ఐదుగురు విలియం బ్లేక్ లాంటి వాళ్ళు కూడా కొంత ట్రై చేశారు. అంటే ప్రకృతికి మనిషికి మధ్య మొదలైనటువంటి ఈ డివిజన్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, మనిషి సబ్జెక్ట్ అయితే ప్రకృతి ఆబ్జెక్ట్, అది నాకుంది, నా అవసరం కోసం ప్రకృతి ఉంది అనేటువంటి దాన్ని, అలాగే విపరీతంగా మెకనైజ్ అవుతున్నటువంటి సొసైటీని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వలన చాలా మెకనైజ్ అయిపోతాం అన్నటువంటి సమాజాన్ని అడ్రస్ చేసి వీళ్ళు కవిత్వం రాయటమే కాకుండా కొన్ని పాంప్లెట్స్, కొన్ని మేనిఫెస్టోలు రాసి సాహిత్యాన్ని ఇంకో డైమెన్షన్లో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. షెల్లీ లాంటి వాళ్ళైతే కవిత్వంలో కూడా ఆ స్పిరిట్ని వ్యక్తం చేశారు. ఒక పోయంలో షెల్లీ చాలా స్పష్టంగా ఎవే ఫ్రమ్ మెన్ అండ్ టౌన్స్ టు ద వుడ్ అండ్ టౌన్స్ అని, నేచర్లోకి మ్యాన్ రిట్రీట్ కావాల్సినటువంటి అవసరాన్ని గురించి చెప్తా కవిత్వం కూడా రాశాడు. అల్టిమేట్గా రొమాంటిక్స్ ఒక మనిషిలో ఉండేటువంటి మితిమీరిన రీజన్ని ఛాలెంజ్ చేశారు, ఎమోషన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలా స్పష్టంగా అందరూ చెప్పే వాట్స్వర్త్ డెఫినేషన్, ఎమోషన్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అని ఆ పొయిటిక్ నిర్వచనం ప్రకారం వాళ్ళు కవిత్వం చేశారు. కవి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసినప్పుడు ఆ అనుభవానికి లోనై ఆ అనుభవాన్ని మాత్రమే కవిత్వంలో వ్యక్తీకరించాలి తప్ప తన ఒపీనియన్స్ కాదనే విషయాన్ని తర్వాత చూడటం కనిపిస్తుంది. వీళ్ళ తర్వాత విక్టోరియనిజం అనేది ఇంగ్లాండ్లో ముఖ్యంగా బలపడింది. దాని ప్రభావం ఇంగ్లాండ్ డామినెంట్ కంట్రీ కావటం వల్ల మిగతా సమాజాల మీద ఏదో స్థాయిలో ఉంది. వాళ్ళు ఏం చేసిన అంత రూల్ బౌండ్గా సాహిత్య ఉత్పాదన జరిగింది. ప్రతిదాని కూడా క్యాలిక్యులేషన్స్, ఇంగ్లీష్లో ఎప్పటికీ ఒకటి తిట్టాలంటే విక్టోరియన్ అంటారు, ఎందుకంటే విలువలకి వాడు స్లేవిష్గా అయిపోతాడు, అట్లాంటి వాళ్ళు విక్టోరియన్ అంటారు. అట్లా కొన్ని విక్టోరియన్ లక్షణాలు ఉన్నప్పటికీ ది యూజ్ ఆఫ్ పొయిట్రీ అని ఒక అద్భుతమైనటువంటి రచనని క్రిటిసిజం, అది లిటరీ క్రిటిసిజం మీద దాన్ని, ఈ క్రిటిసిజం ఈజ్ అది లిటరేచర్ ఈజ్ అ క్రిటిసిజం ఆఫ్ లైఫ్ అని ఒక నిర్వచనాన్ని, సాహిత్యం అల్టిమేట్గా ముఖ్యంగా కవిత్వం అనేది మనుషుల యొక్క సెన్సిబిలిటీస్ని ఉదాత్తీకరిస్తుంది, కవిత్వం చేయాల్సినటువంటి పని అది, అలాగే మిగతా విషయాలు, మిగతా డిసిప్లిన్స్ చేయలేటువంటి పని కవిత్వం చేస్తుంది, మిగతా వ్యక్తులు చేయలేటువంటి పని కవి నిర్వర్తించగలడని చెప్తా
ఆయన నాగరికతలన్నింటిలో కూడా కవిత్వం ఎలా ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తూ వచ్చిందో వివరిస్తా ఆయన కొన్ని వ్యాసాలు కొన్ని పుస్తకాలు రాశాడు. ఇది తర్వాత ముఖ్యంగా 1917 రష్యన్ రెవల్యూషన్ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం మొదలై అంతకంటే ముందు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రావటం, తర్వాత మార్క్స్ ఎంగిల్స్ అనేక రచనలు రాయటం, అవన్నీ కూడా కన్సాలిడేట్ సైద్ధాంతికంగా కన్సాలిడేట్ కావటం, వ్యక్తులు సామాజిక కార్యాచరణ పూనుకోవటం, విప్లవాలు తీసుకురావటం, ఆ విప్లవాల నేపథ్యంలో సాహిత్య ఉత్పాదన జరగటం, ఈ క్రమంలో రష్యన్ రెవల్యూషన్ సక్సెస్ అయిన తర్వాత మార్క్సిజం మీద దీని తర్వాత రష్యన్ రెవల్యూషన్ సక్సెస్ అయిన తర్వాత రష్యాలో ఫార్మలిజం అనేది చాలా ఒక ఉద్ధృతంగా ఒక ఉద్యమంలాగా రష్యాలో రావటం కనిపిస్తుంది. చాలా కాలం నుంచి మనమందరం సాహిత్యం అనేది వస్తు రూపాల సమన్వయం అని అనుకుంటాం, కానీ చరిత్రలో ఒక్కో సందర్భంలో ఏమవుతుందంటే ఒక రూపం డామినేట్ చేయటము లేకపోతే వస్తువు డామినేట్ చేయటము కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ ఎక్స్ట్రీమ్స్లో ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడటం అన్న కాబట్టి ఒకనొక చారిత్రక సందర్భంలో వస్తువు డామినేట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో రూపాన్ని హైలైట్ చేయాల్సినటువంటి సాహిత్య చారిత్రక బాధ్యతగా రష్యాలో కొంతమంది రూపవాదం పేరుతో ఫార్మలిజం పేరుతో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు సాహిత్యాన్ని గురించిన చాలా మౌలికమైనటువంటి పద్ధతుల్ని తీసుకొచ్చారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే సాహిత్య ఉత్పాదన అనేది దానికదే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక డిస్టింక్ట్ పీస్, దీన్ని పరిసరాలు కానీ ఆ ఉన్నటువంటి కాలం కానీ ఆ రోజు ఉన్నటువంటి భావాలు కానీ ప్రభావితం చేయవు, అది దానికదే ఒక నిర్దిష్టమైన రూపంగా ముందుకొస్తుంది. కాబట్టి వాటిని పరిగణనలోకి తీసుకొని సాహిత్య ఉత్పాదన చేయటం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే టెక్స్ట్ అనేది చెప్పినటువంటి హిస్టారికల్గా కానీ బయోగ్రాఫికల్గా కానీ కల్చరల్గా కానీ ఇన్ఫ్లుయెన్స్ లోంచి రాయటం అనేది సరైనటువంటి ఇది కాదు. కాబట్టి రచన అనేది ఒక రకంగా ఒక ఫార్మలిస్ట్ విమర్శనం అంటే అన్ ఆర్గనైజ్డ్ పోయిట్రీ, ఆర్గనైజ్డ్ వైలెన్స్ ఆన్ ఆర్డినరీ లాంగ్వేజ్, అది పోయిట్రీ అన్నట్టు. అంటే ఒక పని కట్టుకొని నార్మల్ భాష యొక్క స్ట్రక్చర్ని విధ్వంసం చేసి ఒక కొత్త భాషని సృష్టించడం అనేది లక్ష్యంగా ఫార్మలిస్టులు చెప్పారు. ఆకాశపు టడారిలు కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగుందని శ్రీశ్రీ అన్నప్పుడు జరిగింది అదే. ఆ వాక్యం కదిలించినట్టుగా మనకి అన్ని వాక్యాలు కదిలించారు, ఎందుకంటే అక్కడ మనకి పరిచితమైనటువంటి భాషను అపరిచితం చేసి ఒక కొత్త యాంగిల్లో ఒక దారుణమైనటువంటి బీభత్సాన్ని మనకి పోయిట్ చూపిస్తున్నాడు. అందువల్ల ఆర్గనైజ్డ్ వైలెన్స్ ఆన్ ఆర్డినరీ స్పీచ్ అన్నాడు. అందువల్ల కళ ఏం చేయాలి, సాహిత్యం ఏం చేయాలి, కవిత్వం ఏం చేయాలా, పరిచిత అంశాలని అపరిచితం చేయాలి. మనకి పరిచిత అంశాలని హ్యాబిట్ ఆఫ్ పర్సెప్షన్ అన్నారు, ఆర్ హ్యాబిచువల్ పర్సెప్షన్, ఒక అలవాటు పడిన తనం మనకి ఉంటుంది, మన ఆలోచనలో అలవాటు పడిన తనం ఉంటుంది, దానివల్ల ఒక సౌలభ్యం కూడా ఉంటుంది. మనం ఒక వస్తువును చూసి పలానా ఇది అని చాలా స్పష్టంగా నార్మల్ భాషలో మనం చెప్పేస్తాం. కవి కూడా అలా చెప్తే కవి ఎందుకు ఇంకా, కాబట్టి కవి దాన్ని ఒక కొత్త రకంగా చూడాలి, దాని ఎస్సెన్స్లోకి వెళ్ళి దాన్ని మనం చూసినప్పుడు మనకి ఒక కొత్తగా అనిపించాలి. అందువల్ల ఆ ఫెమిలియర్ విషయాన్ని మనకి అన్ఫెమిలియరైజ్ చేసి పరిచిత విషయాన్ని అపరిచితం చేసి మనకి పోయిట్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మనకి జనరల్గా వీళ్ళు వాడిన పదం ఆటోమేటిక్ పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ, అంటే మనకు తెలియకుండానే మనకి ఒక వస్తువును ఒక పుష్పాన్నో లేకపోతే ఒక దృశ్యాన్నో చూసినప్పుడు ఏర్పడేటువంటి భావనలు ఎక్కువ సందర్భాల్లో ఆటోమేటిక్గా ఉంటాయి, మనకి అసంకల్పితంగా ఉంటాయి. కవి అనేవాడు వాటిని దాటి వెళ్ళి వాటిని చూడగలగాలి. ఈ ఆటోమేటిక్ పర్సెప్షన్ని హ్యాబిచువల్ పర్సెప్షన్ని బ్రేక్ చేయకుండా కవిత్వ ఉత్పాదన కానీ సాహిత్య ఉత్పాదన కానీ జరగదు. అందువల్ల వాటి గురించి మనకి స్పష్టంగా తెలియాలంటే కొన్ని ప్రయోగాల గురించి మనం చూడాలి. ముఖ్యంగా ఈ కవిత్వంలో సరే వచనంలో ఈ కాఫ్కా లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు చూడాలి. కాఫ్కా మెటమార్ఫోసిస్ మనకు అందరికి పరిచయం, అందులో ఒక క్యారెక్టర్ చాలా నార్మల్గా రాత్రి జాబ్ చేసి ఇంటికి వచ్చి మంచం మీద పడుకొని నిద్రపోతాడు, నిద్రపోయి ఉదయాన్నే లెగుస్తాడు. లేచే వరకే ఇలా పడుకొని రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నా అనాల్సిన విషయం వ్యక్తి చాలా కాళ్ళతో ఒక పురుగులాగా ఉంటాడు,
అనే కాళ్ళిట కొట్టుకుంటూ ఉంటాయి. మనిషి ఇలా ఉండగలడు, పురుగు ఇలా ఉండలేదు. కాబట్టి దాని నార్మల్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఒక న్యూ ఎగ్జిస్టెన్స్, ఒక కొత్త ఎగ్జిస్టెన్స్ దానికి వచ్చింది. కానీ అది మనిషిలాగా ఉండలేదు, కానీ మనిషిలాగా ఆలోచిస్తుంది, దాని శరీరం మాత్రం మనిషిలాగా లేదు. కాబట్టి బాడీకి మైండ్కి ఉన్న డైకాటమీలో నుంచి అది వాస్తవికత చూసే తీరు మొత్తం మారిపోతుంది. అప్పటిదాకా చాలా అసెప్టివ్గా ఉన్నది, అది కదిలితే ఎక్కడ మనిషి కాలేస్తాడో, ఎక్కడ కాలేస్తే నేను చచ్చిపోతాను అని బేసిక్ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ అన్నీ కూడా రైటరు ఆ పాత్ర ద్వారా, దాని ద్వారా ఆ ఇన్సెక్ట్ ద్వారా ఏపిస్తాడు. కాబట్టి రియాలిటీని ఆయన ఒక న్యూ డైమెన్షన్లో చూపిస్తా ఉన్నాడు. అప్పటిదాకా హ్యూమన్ పర్సెప్షన్ కాస్త ఒక ఇన్సెక్ట్ రిలేటెడ్ పర్సెప్షన్ ముందుకొచ్చి మనకి వాస్తవికతను ప్రజెంట్ చేసే పద్ధతి మారిపోయింది. టాల్స్టాయ్ రాసిన కోల్ మాస్టర్ అనే స్టోరీలో కూడా ఈ ఒక ఆర్ట్ క్రిటిక్ దాని గురించి రిఫర్ చేస్తాడు. కోల్ మాస్టర్ అనే కథలో ఒక గుర్రం ఉంటుంది. ఈ కథ అంతా కూడా గుర్రం డైమెన్షన్ ఇచ్చి చెప్తాడు కథ అంతా. ఈ గుర్రం ఒక యజమానింటో ఉంటుంది. ఆ యజమాని ఉపయోగించే భాషతో గుర్రానికి చాలా అబ్జెక్షన్స్ ఉంటాయి. మై హార్స్ అంటాడు, వాడు మై హార్స్ అంటాడమ్మా. ఇది ఒకరోజు ఏమనుకుంటుందండి, ఇప్పుడు ఎవడీడు మై హార్స్ అంటాడు, ఇప్పుడు మై టేబుల్ మై పెన్ మై చైర్ అనుకోవచ్చు, నేనేమన్నా ప్రాణం లేదన్నా నా మై హార్స్ అంటాడు ఏంటి, అంటే వస్తువు స్థాయికి నన్ను ఎందుకు కుదిస్తున్నాడు వీడు అని అంటారు. అట్లాగే మై వైఫ్ అనే అబ్జెక్షన్, ఒక మై వైఫ్ అనే ఎక్స్ప్రెషన్ కూడా వాడతాం. మై వైఫ్ అంటే ఇదేమంటుంది అంటే యూ థింక్ షీ ఈజ్ యువర్ వైఫ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు ఆర్ నాట్ దేర్ షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మెనీ అని ఒక రియాలిటీని, ఇది మంచి చెడుల విషయం సంబంధించిన విషయం చర్చ కాదు, ఒక రియాలిటీని యానిమల్ యాంగిల్లో నుంచి మనకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ రియాలిటీ మనకి షాకింగ్గా ఉంటుంది. అంటే ఈ పరిచిత విషయాల్ని అపరిచితం చేయటం ద్వారా సాహిత్య ఉత్పాదన జరగాలి. అది కవిత్వంలో వాళ్ళు ఎక్కువ చేశారు, కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళు వేరే రకంగా దాన్ని వ్యాఖ్యానించుకుని క్రియేటివ్గా దాన్ని చూసి అపరిచితీకరణ పద్ధతిలో సాహిత్యాన్ని ఉత్పత్తి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఎప్పుడైతే మన పొజిషన్ మారుతుందో ఆ మారిన పొజిషన్ మన దృక్కోణాన్ని కూడా మారుస్తుంది. ఆ మధ్య జోక్స్ ఇన్ ఫిలాసఫీ ఇన్ జోక్స్ అని ఒక చిన్న బుక్ వచ్చింది. అందులో ఒక బాతు, ఒక ఫిలాసఫర్ నిలబడి ఉంటాడు, బాతు అతని కాళ్ళ దగ్గర ఉంటాడు. ఆ బాతు అతను క్వశ్చన్ వస్తుంది ఏమంటే, హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ బికమింగ్ ఎ డక్ అని, నువ్వు ఎప్పుడైనా బాతుగా అయిపోయినట్టుగా నీకు అనిపించిందా అని అడుగుతుంది అనమాట. ఆ ఫిలాసఫర్ మెయింటైన్ సైలెన్స్. ఏమవుతుంది, అతను కనుక బాతుగా ఆలోచించడం మొదలు పెడితే అప్పటిదాకా అతను భావన ప్రపంచం మొత్తం పక్కకు పోయి ఒక కొత్త యాంగిల్లో అతను సమాజాన్ని తన పరిసరాల్ని చూసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో సాహిత్యంలో ఇటువంటి దృక్కోణాలు అవసరమని ఈ రష్యన్ ఫార్మలిస్టులు మనకి చెప్పారు. తర్వాత మార్క్సిస్ట్ లిటరీ క్రిటిసిజం మనకందరికీ ఎక్కువ పరిచయం ఉన్నటువంటి విషయం. తెలుగు సమాజంలో సాహిత్య విమర్శ అంటే ప్రధానంగా మార్క్సిస్టు సాహిత్య విమర్శే, అది కూడా ఒకే ధోరణికి సంబంధించినటువంటి మార్క్సిస్టు సాహిత్య విమర్శే. వెస్టర్న్ మార్క్సిస్టు సాహిత్య విమర్శ చూసినప్పుడు చాలా క్రియేటివ్గా మనకి విమర్శకులు కనిపిస్తారు. దాని యొక్క మార్క్స్ యొక్క ఆ క్లాసికల్ థాట్ని కొంత ఎక్స్టెండ్ చేసి సాహిత్యాన్ని వ్యాఖ్యానించే పద్ధతులు మనకు కనిపిస్తాయి. మనకి చాలా కాలం ఆ ఈగిల్టన్ భాషలో చెబితే ఆ భవన నిర్మాణ సంబంధమైన రూపకం అన్నాడు అతను. ఏంటది బేసు సూపర్ స్ట్రక్చర్ అంతిమ దృష్టాంతంలో సాహిత్య విశ్లేషణని, సాహిత్య రచనని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సింది, సాంస్కృతిక అంశాలని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సింది, ఆర్థిక అంశాలే. అది మార్క్స్ చెప్పిందే చాలా ప్రాబ్లమాటిక్, మార్క్స్ అలా అనలేదని ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నప్పటికీ తర్వాత వచ్చిన వాళ్ళు ముఖ్యంగా 1940s 1950s వరకు కూడా ఈ భవన నిర్మాణమైన సంబంధమైన రూపకమే ఈ మార్క్సిస్ట్ సాహిత్య విశ్లేషణలో కీలకమైన పాత్ర వచ్చింది. తర్వాత గ్రామ్షీ లాంటి వాళ్ళు దాన్ని సరిదిద్ది ఐడియాలజీకి ఉన్నటువంటి ప్రాముఖ్యతని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రకరకాల స్ట్రీమ్స్గా చూసినప్పుడు మనకి మార్క్స్ యాంగిల్స్ వాళ్ళు ప్రధానంగా, ఆ లెనిన్ కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పిందంతా కూడా ఇన్ ఫ్రాగ్మెంటరీ ఫామ్. ఎస్ఎస్ ప్రావర్ లాంటి వాళ్ళు మార్క్స్ ఆన్ లిటరేచర్ అనే ఒక వాల్యూమ్ లాంటిది కూడా తీసుకొచ్చారు. దాంట్లో వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు మార్క్స్ యాంగిల్స్లు ఇంకా లెనిన్లు సాహిత్యం గురించి చేసినటువంటి నిర్ధారణల్ని
చెప్పడానికి ప్రయత్నించారు. నిర్దిష్టంగా సాహిత్య వాచకాల విమర్శన అనేది 1930ల నుంచి మాత్రమే 20ల నుంచి మాత్రమే కానీ లూకాచ్ లాంటి వాళ్ళు రంగం మీదకి వచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి విమర్శ అంతా కూడా చాలా ఫ్రాగ్మెంటరీగా చాలా ప్రైమరీ టూల్స్ ఇచ్చింది వాటిని వాడుకొని చేసిన విమర్శ చాలా సందర్భాల్లో సమస్యాత్మకమైంది. ముఖ్యంగా రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 1930 ఆ ప్రాంతాల్లో స్టాలిన్ చాలా ఉధృతంగా ఉన్న రోజుల్లో అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక వ్యవహారాల మినిస్టర్ జడనోవ్ లాంటి వాళ్ళు దాన్ని చాలా ఎక్స్ట్రీమ్స్లో చాలా మొరటుగా వర్గీకరించి వ్యాఖ్యానించడం దాని పర్యవసానాల ఫలితంగా సాహిత్యం అనేది చాలా ఆర్థిక అంశాల వ్యక్తీకరణ సామాజిక శక్తుల సంఘర్షణలో కేవలం ప్రోగ్రెసివ్ శక్తులు అనేవి కొన్ని ఉంటాయి వాటిని హైలైట్ చేయటమే అనేది అంటే జీవితం నుంచి కొంత వేరుపడి సాహిత్యాన్ని మొరటుగా వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి లూకాచ్ లాంటి వాళ్ళు కొంత బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఎక్స్పెరిమెంటేషన్ అనే దాన్ని దారుణంగా లూకాచ్ లాంటి వాళ్ళు ఖండించారు. థామస్ మ్యాన్ ఆర్ కాఫ్కా అని ఓ పెద్ద ఆర్టికల్ రాశాడు ఆయన. ఆర్టికల్లో మోడర్నిస్ట్ లిటరేచర్ మొత్తాన్ని కండెమ్ చేశాడు. జేమ్స్ జాయిస్ నుంచి ఉన్న రైటర్స్ అందరినీ కండెమ్ చేశాడు. ఒక రియలిస్ట్ రైటింగ్నే అతను హైలైట్ చేశాడు. రియలిజం అనేది వాస్తవాన్ని మనకి దాని యొక్క యథార్థ స్థితిలో ప్రొజెక్ట్ చేస్తుందని అక్కడ రైటర్ క్రియేటివ్గా ఉండొచ్చని కాబట్టి రియలిజం అనేది ఒక నమూనాగా ఉండాలని లూకాచ్ తన సాహిత్యమోసలో చెప్పాడు. దానికంటే ముఖ్యంగా సోషలిస్ట్ రియలిజం అనేది ఆయన ప్రతిపాదన చేశాడు. ఈ సోషలిస్ట్ రియలిజంలో సామాజిక శక్తులు ఏ వర్గాలైతే సమాజ పురోగమనానికి దోహదం చేస్తాయో వాటిని గ్లోరిఫై చేయటం అనేది సాహిత్య లక్షణాల్లో వాళ్ళు చెప్పారు. ఇంకొక మంచి మాట ఆయన ఏమన్నాడంటే ఏ రియలిస్ట్ నావెల్, థియరీ ఆఫ్ నావెల్ అనే బుక్ రాశాడు మీకు తెలిసిందది, ఏ రియలిస్ట్ నావెల్ డజ్ నాట్ ప్రొవైడ్ ఇల్యూజన్ ఆఫ్ రియాలిటీ బట్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ రియాలిటీ. సో నార్మల్లీ మనకి ఉన్నటువంటి అవగాహన సాహిత్యము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది, ఒక అటానమస్ వరల్డ్ని క్రియేట్ చేస్తుంది, అంటే ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఇల్యూజన్ అనేది ఈ పాఠకుడిని ఆకర్షింపజేస్తుంది. ఆ ఇల్యూజన్లో పాఠకుడు తను ఎంటర్ అయ్యి అక్కడ జరిగేటువంటి సన్నివేశాలు సందర్భాలన్నీ కూడా తనకి ఆపాదించుకుని దాన్ని అతను ఆస్వాదిస్తాడు. ఇట్లాంటి అభిప్రాయాలు కానీ ఇతను చాలా స్పష్టంగా చెప్తుందంటే ఇట్ గివ్స్ ఏ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ రియాలిటీ. రిఫ్లెక్షన్ ఆఫ్ రియాలిటీ, నువ్వు వాస్తవం పట్ల అర్థం తీసుకొచ్చి పెడితే అల్టిమేట్గా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ క్రియేటివ్ స్పేస్ అనేది తగ్గిపోతుంది. ఆ విధంగా ఆయన చూడటం వలన రిఫ్లెక్షన్ యొక్క ట్రాప్ అని వచ్చి ఏమవుతుంది దానిలో పడటం వలన ఆయన ఎక్స్పెరిమెంటేషన్ అటువంటి సాహిత్యాన్ని కండెమ్ చేసేటువంటి ప్రయత్నం మనకు కనిపిస్తుంది. నేను ఇందా చెప్పినట్టుగా సాహిత్యం రూపం ద్వారానే సాహిత్యం అవుతుంది అన్నప్పుడు, అది ఒక ఎక్స్పెరిమెంటేషన్గా మనకి ఆమోదించినప్పుడు, అది చదివినప్పుడు ఏ రైట్ లక్ష్యాలతో, ధనాశాన్ని ఒకళ్ళు అడిగారు ఎందుకు రాస్తావా నువ్వు నాటకాలు, వై డూ రైట్ డ్రామాస్ అంటే ఐ రైట్ డ్రామాస్ టు కన్వర్ట్ పీపుల్ ఇన్ టు మై ఒపీనియన్స్ అన్నట్టు. నాటకం చదివిన తర్వాత ఆ చదివిన వాడు నా ఒపీనియన్లోకి రావాలి. నిజానికి మార్క్సిస్ట్ సాహిత్య లక్ష్యం కూడా అదే. అది ఎప్పుడొస్తాడు, వాడు రాసిందంతా కూడా వాస్తవం అని నమ్మినప్పుడు, ఆ రాయబడిన దాంతో వాడు ఈ మమేకం చెందినప్పుడు, ఆ రాయబడిన దాన్ని కనీసం ఒక టెంపరీగా అన్నవాడు ఆమోదించినప్పుడు వాడిలో ఒక మార్పుకి అవకాశం. అలా కాకుండా వాడు రోజు చూసే విషయాన్ని, వాడు నిరంతరం వాడికి ఎక్స్పీరియన్స్లోకి వచ్చే విషయాన్ని నువ్వు మళ్ళీ అద్దం పెట్టి చూపించటం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏముంటుంది అనేది సోషలిస్ట్ రియలిజం లాంటి వ్యక్తీకరణ పద్ధతులు మనకి మిగిల్చినటువంటి ప్రశ్నలు. కాబట్టి చాలా స్పష్టంగా లూకాచ్ తర్వాత ప్రెక్ట్ ముందుకు వచ్చాడు, జర్మన్ డ్రామటిస్ట్. ఆయన రాసింది నాటకాలు అయినప్పటికీ ఆయన కొన్ని ముందు మాటలు కానీ, ఆయన కొన్ని ఇంటర్వ్యూలు కానీ, కొన్ని టాక్స్ కానీ చాలా రాడికల్గా, ఒక్కో సందర్భం ఈయన క్లాసికల్ మార్క్సిస్టేనా అనేటువంటి డౌట్స్ వచ్చేట్టుగా ఉంది. ఆయన చాలా స్పష్టంగా ఈ లూకాచ్కి వీళ్ళకి జరిగిన డిబేట్స్లో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు ఏంటంటే సాహిత్యం అనేది అల్టిమేట్గా మారుతూ ఉంటుంది, ఎందుకంటే జీవితం మారుతూ ఉంది కాబట్టి దాన్ని వ్యక్తీకరించే పద్ధతులు కూడా మారాలి. నువ్వు రియలిజం పేరుతో ఉన్న వాస్తవాన్ని రిప్రజెంట్ చేస్తే
అల్టిమేట్గా అది పాఠకుడిని కదిలించే శక్తి దాంట్లో ఉండదు. కాబట్టి నువ్వు ఏ లక్ష్యంతో సాహిత్య రచన చేసావు, కదిలించాలనే లక్ష్యంతో సాహిత్య రచన చేసావు అంటే అది కదిలించే కెపాసిటీ దానికి రావాలంటే దానికి కొన్ని సాహిత్య సంబంధమైన లక్షణాలు ఉండాలి. అందువల్ల రియలిజం మారాలి, ఎందుకంటే జీవితం మారింది, ఆ జీవితాన్ని వ్యక్తీకరించే పద్ధతులు కూడా మారాలని తను నాటకాల్లో చాలా ప్రయోగాలు చేశాడు. ఎలినేషన్ ఎఫెక్ట్ లాంటివి తీసుకొచ్చాడు. ముఖ్యంగా నాటకం అనేది చాలా సందర్భాల్లో పాఠకులు లేకపోతే ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు, అక్కడ ఏం చూపిస్తూ ఉన్నారో అది చూస్తూ ఉన్నారు. అక్కడ పాత్రలు కష్టాలు పడితే వీళ్ళు కూడా కష్టాలు పడతారు, వీళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మొత్తం మర్చిపోతున్నారు. సాధారణ జీవితంలో భాగం అక్కడ బేసిక్గా మిస్ అవుతుంది. ఒక క్రిటికల్ ప్రిన్సిపల్ మిస్ అవుతాం. పాఠకుడు చూసే సంఘటనని విమర్శనాత్మకంగా దాని మీద రిఫ్లెక్ట్ చేసేటువంటి స్కోపు పాఠకుడికి లేకుండా పోతాం. ఫలితంగా ఏమవుతుందంటే పాఠకుడులో ఎటువంటి మార్పు జరగట్లేదు. అలాంటప్పుడు సాహిత్యం నిజానికి అది నిర్వర్తించాల్సిన పాత్రని నిర్వర్తించలేకపోతుంది. అందువల్ల సాహిత్య వ్యక్తీకరణ పద్ధతి మాడాలనేది అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ వాళ్ళు మౌలికంగా మార్క్సిజంలో ఉన్నటువంటి కొన్ని పరిమితుల గురించి చెప్పారు, అది ఇక్కడ రిలవెంట్ కాదు. కానీ సాహిత్యం వాస్తవికతతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది అనే భావాన్ని చాలా స్పష్టంగా అదార్నో లాంటి వాళ్ళు వాళ్ళు రాసినటువంటి నెగిటివ్ డైలెక్ట్ కానీ డైలెక్టిక్ ఆఫ్ ఎన్మెంట్ కానీ దానికంటే ముఖ్యంగా కల్చరల్ రిలేటెడ్గా కల్చరల్ ఇండస్ట్రీ అనే రచనలో కానీ చాలా స్పష్టంగా ఇది రియాలిటీ అనే దానికి లేకపోతే సాహిత్యానికి ప్రత్యక్ష సంబంధం కాదు. రియాలిటీ అనేది పరోక్షంగా రచనకు ప్రేరణ ఉండాలి తప్ప ప్రత్యక్షంగా రచన కనుక ప్రేరణగా నిలిచినట్టయితే ఆ వాస్తవికత మళ్ళీ సాహిత్యంలో యథాతంగా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి కొంత డిస్టార్టెడ్గా అయినా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాహిత్యం అనే దానికి వాస్తవికతకి ప్రత్యక్ష సంబంధం ఉండాల్సిన అవసరం ఏం లేదు అనేది ఆయన చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్గా కాఫ్కా బకెట్ లాంటి వాళ్ళ రచనల్ని చూపెట్టాడు. అవి కాఫ్కాన్ చదివినా బెకెట్ చదివినా ఆ రోజు ఉన్నటువంటి సామాజిక సందర్భపు ఇన్హ్యూమన్ సిచ్యువేషన్స్ మనకి స్పష్టంగానే తెలుస్తాయి. మనిషి తన అస్తిత్వాన్ని నార్మల్గా కొనసాగించలేటానికి పోవటానికి కావాల్సినటువంటి కారణాలు వాళ్ళ సాహిత్యంలో కనిపిస్తాయి. మనిషి ఇన్హ్యూమనైజ్ అయిపోయినటువంటి అమానవీకరణ చెందిన స్థితి అందులోనే కనిపిస్తుంది. కానీ మామూలుగా మనం ఈ క్లాసికల్ పారాడైమ్స్ని అప్లై చేసి వాళ్ళ సాహిత్యాన్ని కనుక వ్యాఖ్యానించినట్టయితే మనకి ఆ సాహిత్యం మిగలదు. కాబట్టి ఈ రైటర్స్ ముఖ్యంగా ఈయన అదార్నో లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే రియాలిటీతో ప్రత్యక్ష సంబంధం ఉండాల్సిన అవసరం లేదని మార్క్సిస్ట్ శిబిరంలో భాగంగానే ఆయన చెప్పాడు. తర్వాత వాల్టర్ బెంజమిన్ అని ఒక ప్రముఖ జర్మన్ విమర్శకుడు వచ్చి ఆయన ఏం చేశాడంటే ముఖ్యంగా టెక్నాలజీ అనేది రంగం మీదకి వచ్చిన తర్వాత మనిషి అవగాహనలో చాలా మార్పులు వచ్చాయి, వ్యక్తీకరణ పద్ధతుల్లో కూడా మార్పులు వచ్చాయి. ఈ టెక్నాలజీ మెకానికల్ ప్రొడక్షన్ గురించి వచ్చిన మార్పుల్ని ఆయన సాహిత్యానికి అనువర్తింపజేసి అంతకుముందు సాహిత్య రచనలకి ముఖ్యంగా పెయింటింగ్ లాంటి వాటికి ఒక ఆరా ఉండేది. మొనాలిసా మనం ఎవరిని చూడలే, ఎక్కడో ఇటలీలో ఏడో ఎగ్జిబిషన్లో పెట్టింది. కానీ టెక్నాలజీ ఏం చేసిందంటే ఆ మొనాలిసాని మన ముందు ఫోటో ఫామ్లో తీసుకొచ్చింది. ఆ ఫోటో ఫామ్లో మన ముందు మొనాలిసా పెట్టిన తర్వాత ఆ ఆర్ట్ గురించిన హెజుమని రద్దయిపోయింది. ఎవరో కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు, ఆర్ట్ మీద విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్ళు, ఆ పరిసరాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలిగేటువంటి ఒక కళారూపం అందరికీ సంబంధించిన కళారూపంగా అయింది. అందువల్ల కళల గురించి మనకి అంతకుముందు ఉన్నటువంటి ఆర అనేది పోయింది. ఎవడైనా సరే మొనాలిసాను చూడగలడు, ఎవడైనా సరే ప్రింటింగ్ టెక్నాలజీ తర్వాత ఎవడైనా సరే షేక్స్పియర్ని చదవగలడు, హోమర్ని చదవగలడు, లేకపోతే ప్లేటోని చదవగలడు. కాబట్టి ఒక రకమైనటువంటి ఈ లిబరలైజ్డ్ అట్మాస్ఫియర్ కళారూపాలని విభిన్నంగా చూసేటువంటి అవకాశం మనకి కల్పించింది. ఆయన ఈ అడ్వైజర్ సోషలిస్ట్ రైటర్స్ టు టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ది న్యూ పాసిబిలిటీస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఆఫ్ ఆర్ట్ ఫర్ పొలిటికల్ ఎండ్స్. అంటే నీకు నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. చాలా విషయాల్లో మనం మర్చిపోయింది ఏంటంటే ఏ విధమైన లక్ష్యాలు లేకుండా రచన చేసేవాడు ఎలాగైనా రాయొచ్చు, కానీ బాధ్యతాయుతంగా నాకు ఈ లక్ష్యాలు ఉన్నాయి అని చెప్పుకునేవాడికి మరింత బాధ్యతాయుతంగా రాయాలి. అది తెలుగు సమాజం చాలా సందర్భాల్లో విస్మరించి ముఖ్యంగా ఉద్యమ సంబంధమైన సాహిత్యంలో ఈ విస్మరణ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు చేసేటువంటి తప్పు వల్ల నీవు ఉన్నటువంటి సౌలభ్యాన్ని రూప సంబంధమైన సౌలభ్యాన్ని వాడుకోకపోవటం వల్ల
నువ్వు ఏ లక్ష్యానికి మేలు చేయాలనుకున్నావు వాటికి హాని చేసేటువంటి పని అనివార్యంగా జరుగుతుంది. అది మనకి చాలా ఎగ్జాంపుల్స్ వాటిలోకి నేను ప్రత్యక్షంగా ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గొప్ప విప్లవ రచయిత అనుకున్న వ్యక్తి తాను రాసినటువంటి కవిత్వంలో ఏమాత్రం కవిత్వాంశం లేకపోవటం వల్ల, తాను ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి ఆ కవిత రాశాడో ఆ కవిత పాఠకుడు చేరపోవటం వల్ల విప్లవ సాహిత్యం అంతా ఇంతే అనేటువంటి కామెంట్ అతను చేస్తే మనం ఖండించడానికి మనకు ఆధారాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ కొత్త వ్యక్తీకరణ పద్ధతుల్ని వాడుకోండి అని చాలా స్పష్టంగా వాల్టర్ బెంజమిన్ చెప్పాడు. తర్వాత ఆల్తూజర్ లాంటి వాళ్ళు మార్క్సిజాన్ని ఒక రకంగా పునర్వ్యాఖ్యానం చేసి కొంతవరకు రిలవెన్స్ స్కోపులు పోతున్న సందర్భంలో దాన్ని కాంటెక్చువలైజ్ చేసి దానికి ఇంకా రిలవెన్స్ ఉంది అని దాన్ని తిరగరాసినటువంటి ఆల్తూజర్ లాంటి వాళ్ళు కూడా అల్టిమేట్గా సాహిత్యం బేస్ సూపర్ స్ట్రక్చర్ సంబంధమైన విభజనలో ఆ కేటగిరీస్లో ఫైనల్ ఉదంతంలో అంతిమ దృష్టాంతంలో మాత్రమే ఎకానమీ అనేది రోల్ ప్లే చేస్తుంది తప్ప ప్రతి సందర్భంలో ఎకానమీ అనేది రోల్ ఉండదు అని దాన్ని కొంత వైడెన్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే ఐడియాలజీ ఎట్లా ఆపరేట్ అవుతుంది సొసైటీలో, సాహిత్యంలో ఐడియాలజీ ఎట్లా ఆపరేట్ అవుతుంది, ఒక స్టేట్ మెకానికల్ ఫోర్స్కి అందరూ ఐడియాలజికల్ ఫోర్స్కి అందరూ ఎలా విక్టిమ్ అవుతారు, అందరూ ఎలా విక్టిమ్ అవుతారు. కాబట్టి అది ఐడియాలజీ అనేది ఒక ఫోర్స్గా మారుతుంది మార్క్స్ లాంటి వాళ్ళు చెప్పారు. కానీ స్టేట్ అపరాటస్లో ఈ ఐడియాలజీ ఎలా భాగమయ్యి వ్యక్తుల్ని నిజానికి స్టేట్ని అపోజ్ చేసేవాళ్ళని కూడా వాళ్ళకి తెలియకుండానే ఒక అన్కాన్షియస్ లెవెల్లో అది ఎట్లా వాళ్ళని మౌల్డ్ చేస్తుంది అని ఐడియాలజీకి సంబంధించిన రాడికల్ ప్రపోజిషన్స్ ఆయన రాసిన దాంట్లో కనిపిస్తుంది. గ్రామ్షీ గురించి మనకి ఆల్రెడీ సరైనటువంటి అవగాహన ఉంది, దాని మీద విస్తృతంగానే పుస్తకాలు వచ్చాయి. ఆయన కూడా చాలా సంవత్సరాల తర్వాత ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి ఇటాలియన్ సమాజంలో స్టేట్ని అర్థం చేసుకోవటానికి ఈ ఐడియాలజికల్ రోల్ అర్థం చేసుకోవటానికి దాన్ని విశ్లేషిస్తా ఆయన రాసినటువంటి రచనలో కల్చర్ యొక్క ప్రాముఖ్యతని గురించి చర్చ కనిపిస్తుంది. వీళ్ళ తర్వాత మేడం ఇంకా ఇంకెంత టైం తీసుకోవచ్చు? 1 అయింది రైట్. సరే ఇప్పుడు ఓర్నా నేను బ్రీఫ్గా ఒక 5-10 నిమిషాలు ఇస్తారా? ఒక 10 నిమిషాలు బ్రీఫ్గా మాత్రమే చెప్తాను. సైకో అనలిటిక్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంది మనకి. మార్క్స్ సారీ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోవైజ్ఞానిక సిద్ధాంతాల నేపథ్యంలో సాహిత్య విశ్లేషణలో అద్భుతాలు జరిగాయి. హామ్లెట్ అనే డ్రామాను రాసిన షేక్స్పియర్ నాటకం, అది దాని లిటరేచర్లో మొనాలిస్ ఆఫ్ లిటరేచర్ అన్నారు ఆ నాటకం. ఎందుకంటే మొనాలిస్ ఆ నవ్వులాగా ఆ నాటకంలో ఈ క్యారెక్టర్ హామ్లెట్ యొక్క ఇండిస్యూనెస్, తాను చేయాలనుకున్నది చేయటానికి అన్ని అవకాశాలు ఉండ చేయకపోవటానికి గల కారణాల గురించిన ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఆ పాత్ర అలా బిహేవ్ చేస్తూ ఉంది. అలాగే మ్యాక్బెత్ అనే నాటకంలో ఆ మ్యాక్బెత్ లేడీ మ్యాక్బెత్ భర్తతో కలిసి రాజుని చంపిన తర్వాత ఆ రక్తంలో చేతులు తడిసిన తర్వాత ప్రతి 10 నిమిషాలకి వెళ్ళి చేతులు కడుక్కుంటూ ఉంటుంది. రక్తం అయిపోయింది, క్లీన్ చేసేసుకుంది, కడుక్కుంటూ ఉంది. కానీ చేతులు ఏం లేదు, కానీ ఆమెకి కడుక్కోవాలనిపిస్తుంది, వెళ్ళి కడుక్కుంటాం. ఎందుకు ఈ మ్యాక్బెత్లు ఏమి ఎలా ప్రవర్తిస్తూ ఉంది, హామ్లెట్ ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలాగే రాస్కాల్నికోవ్ మనుషుల్ని ఒక ఇద్దరు లేడీస్ని చంపేశాడు, తర్వాత ఏదో శిక్ష పడింది, ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఆ శిక్ష కంటే కూడా రాస్కాల్నికోవ్ ఫీల్ అయింది ఏమంటే ఈ క్రైమ్ చేయటం గురించి కాదు, ఆ క్రైమ్ తనకి ఇచ్చినటువంటి బాధ గురించి, ఆ క్రైమ్కి ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ వల్ల తాను గురైనటువంటి మానసిక వ్యధ గురించి ఆలోచన పడి వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి ఫ్రాయిడియన్ విమర్శకులు, మనోవైజ్ఞానిక శాస్త్ర విమర్శకులు మానసిక సందర్భాన్ని రైటర్ యొక్క పాత్రల యొక్క ఆ సామాజిక సందర్భాల యొక్క అంతరంగంలోకి వెళ్ళి దాన్ని విశ్లేషించి ఈ కారణాల వల్ల. ఉదాహరణకి హామ్లెట్ అనేవాడు తన మామని తన బాబాయిని చంపాలనుకున్నాడు, తండ్రిని చంపి పెళ్లి చేసి భర్తని తల్లిని పెళ్లి చేసుకున్నాడు, ఇలాంటి వాడిని చంపాలనుకున్నాడు, తన తండ్రి కూడా తనే అదే కోరుకున్నాడు, కానీ
చంపేటువంటి అవకాశాలు చాలా సందర్భాలు వచ్చినాయి కానీ చంపలేడు. కారణం ఏంటంటే అతనికి ఈడిపస్ కాంప్లెక్స్ అనేది ఉంది. అతను మానసికంగా మదర్తో ఎక్కడో ఎమోషనల్ బాండ్ ఉంది. దానికి సెక్షువల్ కనోటేషన్స్ లేకపోయినా ఒక రకమైనటువంటి ఆ ఎమోషనల్ బాండ్ ఉంది, అది ఇతన్ని ప్రివెంట్ చేస్తూ ఉందని. అలాగే ఈ లేడీ మ్యాక్బెత్కి ఒక రకమైనటువంటి ఆత్మసాక్షి అతన్ని గిచ్చుతా ఉందని. రాస్కాలికోవ్ని కూడా ఆత్మసాక్షి గిచ్చుతూ ఉందని రాస్కాలికోవ్ చాలా స్పష్టంగా చెప్తాడు, ఒక మనిషి ఇంకో మనిషిని చంపడానికి హక్కు లేదు, కాబట్టి నేను మనిషిని చంపాను కాబట్టి మీరు శిక్షించండి. కానీ ఆమెను చంపడంలో నేను ఇంకో మంచి పని చేశాను, ఏంటంటే ఒక ఈవిల్ని చంపేశాను, ఆ ఈవిల్ని చంపడానికి మీరు నన్ను శిక్షించలేరు అని ఒక లాజిక్ని తీసుకొస్తాను. ఇట్లాంటి విషయాలు, ఏది ఈవిల్ అనుకుంటున్నాడు ఆయన, అది నిజానికి అది ఈవిలా, ఇట్లాంటి విషయాల్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మనోవైజ్ఞానిక శాస్త్ర విమర్శ విపరీతంగా ఉపయోగపడింది. దాని తర్వాత వచ్చినటువంటి స్త్రీవాద విమర్శ, చాలా స్టాండ్స్ ఉన్నాయి, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నారు చాలామంది. నిజానికి సాహిత్య చరిత్ర చూస్తే మనకు ఒక అవగాహన ఏంటంటే సాహిత్య చరిత్రని మనం రాసేటప్పుడు వాటిని ఒక ఉద్యమాల్లోకి కుదించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్యమాల్లో ఉండే వ్యక్తులకి ఆ విషయాల పట్ల స్థూలమైన అగ్రిమెంట్ ఉంటుంది తప్ప సూక్ష్మ లెవెల్లో లేదా మైక్రో లెవెల్లో వాళ్ళకి అగ్రిమెంట్ ఉండదు. అందువల్ల నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళని ఇండివిజువల్గా ట్రీట్ చేయటమే ఒక రకంగా కరెక్ట్. స్థూలంగా మనం సాహిత్య విభజన చేసుకున్నప్పుడు అలా చేసుకుంటామేమో, కానీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని మనం అనలైజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తుల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ వేవ్ ఆఫ్ ఫెమినిజంలో, సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజంలో, థర్డ్ వేవ్ ఫెమినిజంలో ఎవరెవరు వచ్చారు, అక్కడ ఫస్ట్ కేవలం ఉమెన్కి రైట్స్ గురించి మాట్లాడిన వాళ్ళ నుంచి జెండర్, తర్వాత జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడినటువంటి, జెండర్లో ఉమెన్కి ఆధిక్యత ఉందని చెప్పేంతవరకు కూడా, రాడికల్ ప్రపోజిషన్స్ వచ్చేంతవరకు కూడా మనం స్పష్టంగా చూస్తాం. స్పివాక్ లాంటి వాళ్ళు, తర్వాత క్రిస్టివా లాంటి వాళ్ళు, ఎలెన్ సిస్సు లాంటి వాళ్ళు, జుడిత్ బట్లర్ లాంటి వాళ్ళు, ఆమె చాలా జెండర్ ఇస్ అ డ్రెస్ అని చెప్పేసింది. జెండర్ ఇస్ అ డ్రెస్, యూ వేర్ ఇట్ వెన్ యూ ఫీల్ ఇట్. ఇవాళ నువ్వు స్త్రీగా ఉండాలా, సరే ఓకే స్త్రీగా ఉండు, రేపు హోమోగా ఉండాలా, రేపు హోమోగా ఉండు. కాబట్టి జెండర్ అనేది ఆ గోడ తెలిసిన బట్ట లాంటిది, యూ వేర్ ఇట్ అండ్ యూ డోంట్ వేర్ ఇట్ వెన్ యూ డోంట్ వాంట్ ఇట్ అని చాలా రాడికల్ ప్రపోజిషన్స్ స్త్రీవాదంలో వచ్చాయి. అల్టిమేట్గా ఒక వాచకాలను విశ్లేషించేటప్పుడు స్త్రీవాద పద్ధతి చాలా రాడికల్ అభిప్రాయాలను ముందుకు తీసుకొచ్చు. హామ్లెట్, ఏంటి హామ్లెట్ సమస్య? హామ్లెట్ సమస్య, తన తల్లి తండ్రిని చంపి ఇంకో బాబాయిని పెళ్లి చేసుకుంది. కాబట్టి ఒక ఫెమినిస్టు దాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ని హామ్లెట్ యాంగిల్ నుంచి కాకుండా ఆ పెళ్లి చేసుకున్న తల్లి యాంగిల్ నుంచి చూస్తే ఆ హామ్లెట్ ఆ డిస్కోర్స్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. హామ్లెట్ విలన్లాగా మిగిలిపోతాడు, ఎందుకంటే ఆమె సెక్షువాలిటీకి ఆమెకి రైట్ ఉంది. ఆమె ఆ హామ్లెట్ ఉన్న ఇబ్బందుల నుంచి అధిగమించి దాటి తనని సెంటర్ చేసుకుని, తన ఎక్స్పీరియన్స్ని సెంటర్ చేసుకుని, తన నీడ్ని సెంటర్ చేసుకుని తన పొజిషన్ని జస్టిఫై చేయగలదు. కాబట్టి ఎవరో రాసినట్టుగా రామాయణానికి సీతాయణలాగా, లేకపోతే రామాయణానికి అదే మహాభారతానికి భీమాయణాన్ని ఎవరో రాసినట్టుగా కర్ణాటకలో ఒక క్యారెక్టర్ యాంగిల్లో నుంచి టెక్స్ట్ ఇంటర్ప్రిట్ చేసినప్పుడు వాటి అర్థాలు మొత్తం కూడా మారిపోతాయి, ఆ టెక్స్ట్ ఇచ్చేటువంటి అర్థాలు మారిపోతాయి. ఆ టెక్స్ట్లో చాలా హీరోలుగా అనేవాళ్ళు విలన్లుగా మిగిలిపోతారు. హామ్లెట్ నాటకాన్ని ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్లో చదివినప్పుడు హామ్లెట్ విలన్గా మారిపోతాడు. అట్లాంటి అవకాశాలు ఉన్నాయని సోదాహరణంగా నేను ఇందా చెప్పినటువంటి వ్యక్తులంతా కూడా స్త్రీవాద విమర్శలో వాళ్ళు చూడటం జరిగింది. తర్వాత ఈ పోస్ట్ మోడర్నిజం, డికన్స్ట్రక్షన్, రీడల్స్ రెస్పాన్స్, ఇంకా వేరియస్ స్కూల్స్ ఆఫ్ విమర్శలు ఉన్నాయి. ఈ పోస్ట్ మోడర్నిజం లేకపోతే దానికి ముందున్నటువంటి స్ట్రక్చరలిజం వీళ్ళంతా చేసిందంట ప్రధానంగా ఏంటంటే, డెరీడా వేరే సందర్భంలో ఒక మాట చెప్పాడు, దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ ది టెక్స్ట్, టెక్స్ట్ నథింగ్ అవుట్ సైడ్ ది టెక్స్ట్. ఇది కొంత ఎక్స్ట్రీమ్గా అనిపించినప్పటికీ సాహిత్య వాచిక విశ్లేషణలో నేను పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు నా ముందున్నది ఈ పుస్తకమే, ఈ పుస్తకం నాకు ఇచ్చేటువంటి అవగాహనకి బేస్ ఇందులో ఉన్నటువంటి భాష. ఇందాక ముందు చెప్పుకున్నట్టుగా భాషకి స్థిరీకరణ లేదు, భాషకి నిరంతరం ఫ్లూయిడిటీ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ స్టేట్లో టెక్స్ట్ ఉన్నప్పుడు దాన్ని నేను చదివే పద్ధతుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అందువల్ల నేను దీనికి ఇచ్చే అర్థం
ఈ సందర్భానికి మాత్రమే పరిమితం. దీనికి ఒక రకమైనటువంటి ఒక ట్రాన్సెండెంటల్ స్టేటస్ అనేది ఉండే ఆస్కారం లేదు అని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి దానికి సంబంధించిన రైటర్స్ మైకేల్ ఫుకో, లియోడాట్, జీన్ బాదర్లాట్, ఇంకా చాలామంది దెల్యూస్ లాంటి వాళ్ళు రకరకాలుగా సాహిత్యాన్ని విశ్లేషణ జరుగుతుంది. ఒక గొప్ప పరిణామం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న మార్క్సిజంతో సహా ఇప్పటిదాకా ఉన్న అన్ని శాస్త్రాలలో వచ్చినటువంటి యూజ్ఫుల్ టూల్స్ని, హ్యూరిస్టిక్ టూల్స్ని అడాప్ట్ చేసుకొని విమర్శ రాయటం కనిపిస్తూ ఉంది. అందువల్ల సాహిత్య విమర్శ చరిత్రని మనం చదువుకునేటప్పుడు స్థూలంగా కాకుండా నిర్దిష్టంగా ఆయా వ్యక్తుల ప్రపోజిషన్స్ని, ఆయా వ్యక్తులు ఆయా సందర్భాల్లో వోగ్లో ఉన్నటువంటి ఐడియాస్ని ఛాలెంజ్ చేస్తూనే రాశారు. కాబట్టి మనం తీసుకునే పొజిషన్స్ స్థూలంగా కాకుండా నిర్దిష్టంగా ఉన్నప్పుడు ఆయా అంశాల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పారాడైమ్ను మనం రెడీ చేసుకొని, ఒక పారాడైమ్ రెడీ, ప్లేటో చెప్పినట్టుగా ప్లేటో ఏం చేశాడు, ఎంత చెప్పినా బాస్టరైజేషన్ ఆఫ్ స్పీచ్ అనే స్టేట్మెంట్కి ముందు ఆయన ఏమనుకున్నాడంటే స్పీచ్ అనేది ప్రైమరీ, రైటింగ్ అనేది సెకండరీ. అంటే మొత్తం మానవజాతి ఆలోచనని రెండుగా విడగొట్టాడు. డెరిడా భాషలో చెప్పాలంటే ప్లేటో మానవజాతిని, ఆలోచనని రెండుగా విడగొట్టాడు. ప్రకృతి, మనిషి, ప్రకృతి. ఇందులో మనిషి సబ్జెక్టు, ప్రకృతి ఆబ్జెక్ట్. మ్యాన్ అండ్ ఉమెన్, మ్యాన్ ఉమెను, మ్యాన్ సబ్జెక్టు, ఉమెన్ ఆబ్జెక్టు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఈ రెండుగా విడగొట్టే బైనరీ థాట్ అన్నారు దీన్ని. ఈ రెండుగా విడగొట్టేటువంటి ఆలోచన ఫామ్ అండ్ కంటెంట్ కూడా దీన్ని మనం అప్లై చేయొచ్చు. రెండుగా విడగొట్టి చూసేటువంటి ఆలోచన వలన చాలా దారుణాలు అన్ని రంగాల్లో, తాత్విక రంగం నుంచి సాంస్కృతిక రంగంగా జరిగాయి. ఈ ద్వంద్వ ఆలోచన, లేదా ద్వంద్వ జంట ప్రత్యర్థులు అనే పదం వాడుతున్నారు ఆ బైనరీ, అలాంటివంటి ఆలోచనని ఈ సాహిత్య విమర్శ ముఖ్యంగా పరిహరించాలి. తద్వారా మాత్రమే అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మార్క్సిస్టా, యాంటీ మార్క్సిస్టా, ప్రో మార్క్సిస్టా, లేదా పోస్ట్ మోడర్నిస్టా, ఇట్లాంటి కేటగిరీస్లో కాకుండా అతను రచన ఏం చెప్తుందో చూసేటువంటి ఒక స్పిరిట్ మనం అలవర్చుకోవాలి. అలా కానప్పుడు కొన్ని విమర్శల్లో జరిగినటువంటి విషయాన్ని ఒక రెండు మూడు నిమిషాలు నేను చెప్పి చివరికి ముగిస్తాను. ఇప్పుడు మోరల్ క్రిటిసిజం అని తీసుకున్నాం. వాళ్ళు ఏం చెప్తారు, సాహిత్యానికి అల్టిమేట్గా మోరల్స్ బోధించడం అనేది చెప్తారు. అంటే మోరలిస్టిక్ విమర్శని క్లాసిఫై చేసి ప్లేటో నుంచి మిగతా వాళ్ళ దాకా మనం ఒక గ్రూప్గా చేసి ఇది మోరలిస్టిక్ విమర్శ అంటే వాళ్ళ విమర్శలో మనకు కనిపించేది సాహిత్యాన్ని నీతి బోధనకి సాధనంగా చేయమని చెప్పేటువంటి విషయం. ఇంకోటి మైమటిక్స్ అనుకరణ వ్యవహారం, నువ్వు చుట్టూ ఉన్నటువంటి వాటిని చూసి దాన్ని అనుకరిస్తా సాహిత్యం ఉత్పాదన చేయమని. అంటే సాహిత్యం అంటే అనుకరణగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. సాహిత్య న్యూ క్రిటిసిజం కానీ, తర్వాత వచ్చిన స్ట్రక్చరలిజం కానీ, వీళ్ళంతా ఏం చెప్పారంటే అది సంకేత వ్యవస్థ. కాబట్టి రచయిత చేయాల్సింది ఏంటంటే రచనని సోషియో ఫిలసాఫికల్ కాంటెస్ట్కి నుంచి దూరం చేసి దాన్ని విడిగా చూడు, ఒక అటానమస్గా చూడు అని అన్నప్పుడు మిగతా విషయాలన్నీ రద్దయిపోతాయి. ఆ ఒక్క విషయం మాత్రమే ఉంది. అట్లాగే సైకలాజికల్ విమర్శ చూసినప్పుడు రచయిత, ఇప్పుడు ఉదాహరణకి షేక్స్పియర్ ఇడిపస్ కాంప్లెక్స్ ఉంది, ఇంకో కాంప్లెక్స్ ఉంది, ఇడి ఎలక్ట్రా కాంప్లెక్స్ ఉంది, ఇట్లాంటి కాంప్లెక్సెస్ అన్ని రచనలో ఉండేటువంటి పాత్రల ప్రవర్తనల తీరుని రైటర్లో కనుక ఎదగటం మొదలు పెడితే షేక్స్పియర్ లాంటి వాడు అనేక మానసిక రోగాలు ఉన్నటువంటి రైటర్గా మిగిలిపోతాడు. నిజానికి అది కాదు. అందువల్ల సైకలాజికల్ క్రిటిసిజంకి ఉండే లిమిటేషన్స్ కూడా మనం గుర్తించాలి. అంటే అది టెక్స్ట్ అనేది కేవలం రైటర్ యొక్క న్యూరాసిస్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి సాధనం అని సైకో అనలిటికల్ క్రిటిసిజం చేస్తే, ఆర్కిటైపల్ క్రిటిసిజం నేను రిఫర్ చేయాలి. ఆర్కిటైపల్ క్రిటిసిజం, ప్రతి రచన కూడా ఒక ఆర్కిటైప్కి రిప్రజెంటేషనే. ఇందులో ఒక రాముడు ఉంటాడు, ఇందులో సీత ఉంటుంది, మధ్యలో రావణాసురుడు ఉంటాడు, ప్రతి పాత్ర దాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి లిటరీ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ ఆర్కిటైప్ బేస్డ్గా జరగాలని ఒక ఆర్కిటైప్ క్రిటిసిజం ప్రవర్తన చేస్తే, కేవలం పేట్రియార్కి, మెట్రియార్కి, పితృస్వామ్యము లేకపోతే స్త్రీ స్వామ్యము ఇలాంటి ఒక కేవలం ఈ రెండు విభజనలోకి సాహిత్యాన్ని కనుక కుదించినట్టయితే మనిషి యొక్క సప్లిమెంటారిటీ అనేది లక్షణం, మనిషికి ఉన్నట్టు ప్రధాన లక్షణం డెరిడా చెప్తాడు. అంటే మ్యాన్ ఈ సప్లిమెంట్ టు ఉమెన్, ఉమెన్ ఈ సప్లిమెంట్ టు మ్యాన్. ఇలా కాకుండా రెండుని విడగొట్టుకున్నట్టయితే నేచర్కి, మనిషికి మధ్య ఏం జరుగుతుందో ఉమెన్కి మ్యాన్కి మధ్య కూడా అదే జరుగుతుంది.
కాబట్టి మ్యాన్లో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ దట్ ఈస్ సప్లిమెంటెడ్ బై ఉమెన్ అండ్ ఉమెన్ ఈజ్ ఆల్సో ల్యాకింగ్ సంథింగ్ దట్ మస్ట్ బి సప్లిమెంటెడ్ బై మ్యాన్ ఇలా అన్ని విషయాల పట్ల ఈ సప్లిమెంటారిటీ అనే కాన్సెప్ట్ని ఆయన ప్రతిపాదించాడు అలాంటప్పుడు మాత్రమే మనకి ఈ పేట్రియార్కీ అండ్ మ్యాట్రియార్కల్ డివిజన్స్ని కొంత దాటి డెమోక్రటిక్గా విషయాన్ని అర్థం చేసుకోవటానికి సాధ్యపడుతుంది కాబట్టి ఇన్ని విమర్శల నేపథ్యంలో నాకు స్పష్టంగా అనిపిస్తుంది ఏంటంటే డికన్స్ట్రక్షన్ అనేది వినిర్మాణం అనేది అన్ని నిర్మాణాల్లో ఉన్నటువంటి ఇన్హరెంట్ కాంట్రడిక్షన్ని విచ్ఛిన్నం చేసి లోపలికి వెళ్ళి విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది అంతమాత్రం చేత ప్రతి సాహిత్య విమర్శ ఆయా చారిత్రక సందర్భాల్లో నిర్దిష్టమైన పాత్ర నిర్వర్తించింది దాని పాత్ర తొలగి అయిపోయిన తర్వాత అది రంగం నుంచి తప్పుకుంది ఇంకో కొత్త విమర్శ వచ్చింది ఇంతకీ తెలుగు సమాజం గుర్తించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ తెలుగు సమాజంలో సాహిత్య విశ్లేషణ సాహిత్య వ్యక్తీకరణ సీరియస్గా చేసింది క్లాసికల్ లిటరేచర్ నుంచి నేను చెప్పలేదు నాకు తెలియదు ఆధునిక సాహిత్యంలో సీరియస్గా చేసింది నిర్ద్వందంగా మార్క్సిస్ట్ విమర్శే నిర్ద్వందంగా రాసింది మార్క్సిస్ట్ విమర్శకులు అయితే వీళ్ళు చాలా సందర్భాల్లో మెకానికల్గా అయిపోవటం వలన ముఖ్యంగా విమర్శకులు మెకానికల్గా అయిపోవటం వలన సాహిత్యంలో జరిగే నిజంగా సాహిత్యంలో జరగాల్సిన ఎక్స్పెరిమెంటేషన్ని నిరాకరించటం వలన అదేదో చేయకూడని పనిలాగా తీర్పులు చెప్పటం వలన సాహిత్యానికి కొంత చెడు జరిగిందని నేను అనిపిస్తాను అందువలన ఇట్లాంటి సిద్ధాంతాల వెలుగులో మన విమర్శని పదును పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఉందని అనిపిస్తుంది నిజానికి తెలుగు సాహిత్యంలో చాలా గట్టివాళ్ళు విమర్శలు ఉన్నారు జీవి కృష్ణారావు నుంచి ఇప్పుడు రాస్తూ ఉన్నటువంటి ఈ మధ్యదాకా రాస్తూ ఉన్నటువంటి శ్రీవాద విమర్శకులు కానీ లేకపోతే మార్క్సిస్ట్ విమర్శకులు కానీ రకరకాల వాదాల్లో అసోసియేట్ అయి ఉన్నట్టు దళిత విమర్శకులు కానీ అందరూ కూడా సీరియస్గా విమర్శ చేయగలిగిన వాళ్ళు కానీ సమస్యలు ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకుని అభిప్రాయాన్ని కాదు విశ్వాసాన్ని ఏర్పరచుకుని ఆ విశ్వాసాన్ని ప్రాతిపదికగా విమర్శ రాయటం వల్ల అన్ని రకాల ధోరణులు అది దళితవాదమైన మార్క్సిజమైన స్త్రీవాదమైన మైనారిటీవాదమైన ఈ ఐడియాస్ ఎరిక్ ఫ్రామ్ చాలా స్పష్టంగా చెప్పాడు ఐడియాస్ డీజనరేటింగ్ టు ఐడియాలజీస్ అని ఐడియాస్ డీజనరేటింగ్ టు ఐడియాలజీస్ కానీ మనం ఐడియాస్ బేస్ చేసుకొని వాటిని ఇది పతనమయ్యే స్థాయిలో కుదించేసేసి వాటిని స్ట్రక్చరైజ్ చేసేసి అప్లికేషన్ లెవెల్ ఏమాత్రం నిరుపయోగంగా ఏమాత్రం ఉపయోగపడకుండా నిరుపయోగపడేటువంటి స్థాయికి చేర్చకుండా ఉన్నట్టయితే ప్రతి సాహిత్య విమర్శ సిద్ధాంతంలో ఎంతో కొంత మనకి ఉపయోగపడేది ఉంటుంది బట్ సమాజానికి ప్రశ్నలు వేయటం అనేది వాళ్ళ చాలా అవసరం జిగ్మండ్ బౌమన్ అని 2017లో చనిపోయాడు ఆయన చాలా విస్తృతంగా రాశాడు 56 పుస్తకాలు రాశాడు లిక్విడ్ మోడర్నిటీ అనే కాన్సెప్ట్ ఆయన ప్రపోజ్ చేశాడు దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఇవాళ ప్రశ్నలు వేయటం అనేది చాలా అవసరం నువ్వు ఏ ఒక ఉమెన్గా వేస్తావా ఒక మైనారిటీగా వేస్తావా ఒక దళితగా వేస్తావా ఒక హోమోగా వేస్తావా లేదా ఒక ట్రాన్స్జెండర్గా వేస్తావా ఎలా అయినా సరే సొసైటీని ఛాలెంజ్ చేసేటువంటి ప్రశ్నలు వేయటం చాలా అవసరం ఈ ప్రశ్నలు వేసే తత్వాన్ని మనకి విమర్శ నేర్పిస్తుంది విమర్శ సిద్ధాంతాలు నేర్పిస్తాయి తద్వారా సొసైటీస్ని డెమోక్రటైజ్ చేసేటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా డెమోక్రటైజ్ చేసేటువంటి అవకాశం మనకి సాహిత్య విమర్శలో లభిస్తుంది గత 10 ఏళ్ళుగా సాహిత్య విమర్శ చాలా వెనుకబడిపోయింది అది కారణాలు మనం అన్వేషించుకోవాలి ఇప్పుడు వచ్చే ఎక్కువ విమర్శలు మనం నిజాయితీగా ఆలోచిస్తే ఒక కథ మీద రాస్తే ఆ కథను మళ్ళీ చెప్పటం ఒక కవితను రాస్తే ఆ కవితకు అర్థం చెప్పటం తప్ప దాంట్లో మనం విమర్శకులుగా ఒక కొత్త యాంగిల్లో దాన్ని చెప్పాల్సిన విషయాన్ని దాన్ని నిర్ధారించాల్సిన పద్ధతిని గురించి మన ఆలోచన చాలా తగ్గిపోయింది ముఖ్యంగా తెలుగు సమాజంలో చాలా పుస్తకాలకు సంబంధించిన మార్క్సిజానికి కూడా సంబంధించిన అనువాదాలు లేవు ఇప్పటికీ దాదాపు 70-80 ఏళ్ళు అయింది మార్క్సిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఈ సందర్భంగా చెప్తున్నాను నేను కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టి ప్రధానమైన రచనలు ఇవి కూడా మనకి తెలుగులో లేవు కాబట్టి సమాజంలో ఉన్న పాఠకుల్ని స్టూడెంట్స్ని నువ్వు ఇది చదివి ఇది నేర్చుకొని అట్ట చెప్తామని చెప్పే నైతిక అర్హత మనకి లేదంటాను నేను పక్కన ఉన్నటువంటి కేరళలో ఈ ప్రయత్నం అద్భుతంగా జరిగింది బెంగాల్లో కూడా జరగలేదు అద్భుతంగా జరిగింది
ప్రాథమికమైనటువంటి సిద్ధాంత గ్రంథాలు మార్క్సిజంతో సహా వాళ్ళు అనువాదం చేసుకున్నారు. కామెంటరీస్ వేరు. కామెంటరీస్ రాసేటప్పుడు ఈ రాసే ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. మార్క్సిజం మీద ఒక బుక్ రాయమంటే నేను ఒక రకం తీరులో రాస్తాను, మేడం గారు ఇంకో తీరులో రాస్తారు, కాచాయన్ గారు ఇంకో తీరులో రాస్తారు. అది ఎప్పుడూ ఉంటుంది. మనం ఏమి పైప్స్ కాదు నీళ్లు పోస్తే అట్లా బయటికి రావటానికి. డెఫినెట్గా మన ఐడియలాజికల్ ఇది ఉంటుంది. అందువలన ఒరిజినల్ టెస్ట్ని ట్రాన్స్లేషన్ కూడా ఇంటర్వెన్షన్ ఉంటుంది, అంతేనా దాని ఒరిజినాలిటీ దానికి ఉంటుంది. కనుక చేయకపోయినట్టయితే అల్టిమేట్గా సెకండరీ సోర్సెస్ మీద మాత్రమే ఆధారపడి మాట్లాడే భావదారిద్ర్యం ఈ సమాజానికి ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అన్ని రకాల స్కూల్స్, అన్ని రకాల విమర్శలు ఆయా రంగాల్లో వచ్చిన ప్రామాణిక రచనల్ని అనువదించి సమాజంలో సర్క్యులేట్ చేసినప్పుడు మాత్రమే సాహిత్య విమర్శ బలపడుతుంది. సాహిత్య విమర్శ బలపడటం అంటే సాహిత్యం బలపడటం. సాహిత్య విమర్శకుల దగ్గర కేవలం పొగడటానికి మాత్రమే టూల్స్ ఉన్నప్పుడు సాహిత్యం బలపడదు. ధైర్యంగా చెప్పేటువంటి ఒక స్పేస్ ఉండాలి. మన దురదృష్టం ఏంటంటే ఒక ఒక రైటర్ మీద ఒక కట్టి వ్యాసన వస్తే అందులో 100 పాజిటివ్ అంశాలు ఉండి ఒక నెగిటివ్ అంశం ఉంటే ఆయన నీతో ఆ రోజు నుంచి మాట్లాడటం మానేస్తాడు, నీ రెస్పాండ్ అవడు, నిన్ను చూడడు, అదే లేకపోతే అందులో నువ్వు రాసిన దాన్ని వేసుకోడు. ఇట్లా రకరకాల దారుణాలన్నీ ఉన్నాయి. నువ్వు ఇందా చెప్పిన భారతి చెప్పిన పుస్తకం సరిపోతా, నువ్వు ప్రతీకాత్మకంగా చచ్చిపో, రైటర్గా ప్రతీకాత్మకంగా చచ్చిపో. నిజంగా కాదు, లిటరల్గా కాదు, ప్రతీకంగా కాదు. పుస్తకం మాట్లాడుతుంది. పుస్తకం మాట్లాడలేదు ఏది కూడా నువ్వు చేసేటువంటి ప్రమోషన్ వల్ల నీ పుస్తకం నిలబడదు, నువ్వు నిలబడు. ఇదంతా కూడా సాహిత్య వాతావరణంలో మనమంతా గ్రహించాలని, దీనికి సాహిత్య విమర్శ బలపడేటువంటి అవకాశం, తద్వారా సాహిత్యం బలపడేటువంటి అవకాశం దోహదం కావాలని చెప్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ముఖ్యంగా ఈ నేను ఎక్కడ దాదాపు మీటింగ్లకి వెళ్ళను, మేడం గారు మనకి టీచర్ లాంటి వాళ్ళు, కాచాయని మేడం, ఆమె అడిగిన తర్వాత కొద్దిగా సంశయించి నేను ఒప్పుకున్నాను. యూనివర్సిటీలో ఎక్కడన్నా అకాడమిక్ ఈటీలో తప్ప పుస్తకావిష్కరణ కానీ మీటింగ్లు కానీ నేను వెళ్ళను, కానీ ఇది అవసరం అని అనిపించింది. మేడం గారు కూడా చెప్పారు ఇది సమగ్రం కాదు. మేడం మీరు మీరు ఇచ్చిన 30 ఏదో ఉన్నాయి కదా 30 డేస్ సిటీలో స్పెసిఫిక్గా నెక్స్ట్ సిరీస్ ఒకటి పెడితే, స్పెసిఫిక్గా ఒక్కొక్క దాని మీదే పెడితే అప్లైడ్ యాంగిల్లో కూడా సాహిత్య విమర్శని అప్లై చేసి మాట్లాడటానికి విమర్శకులు ఉంటారు. అది అది చేస్తే ఇంకా బాగుంటుందని మీకు సూచన చేస్తూ ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు, ఆర్గనైజర్స్ అందరికీ, మీకు ఆదర్ బ్రదర్కి, ఇంకా చాలామంది ఉన్నారు ఆర్గనైజర్స్ అందరికీ, రాజపాలెం గారికి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. దాదాపు 2 గంటలు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాల విమర్శ సిద్ధాంతాల చరిత్రను స్థూలంగానైనా మనం అందించారు, దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు